हेलो गुड आफ्टरनून माय डियर स्टूडेंट्स नेनु मीकु चेप्पिन विधंगा ई रोज नुंचि अंटे 1st सेप्टेंबर नुंचि मीकु टैली ग्रूपिंग गुरिंचि इन डिटेल्ड गा मीकु लेसन चेप्पालनि आलोचन तोटि ई वीडियो चेस्तुन्नानु एंदुकंटे मीरु बेसिक अकाउंटेंसी अंटे मीकु अकाडमिक कोर्स लो मीरु इंटर्मीडियट मोदलुकोनि ये लेवल के ना बीकॉम लेवल के ना पोस्ट ग्रेजुएट लेवल के ना एमबीए के अकड़ के ना कूडा मीको बेसिक अकाउंटिंग नॉलेज पूर्तिगा नीडिवलो मीकु अर्थम अयि उंडकपोते अकाउंटेंसी लो प्रॉब्लम्स एदुर्कोवाल्सिन परिस्थिति वस्तुंदि एंदुकंटे अप्पुडु अप्पुडे कोत्तगा कॉलेजी कि वच्चिन रोजुलु तर्वात एंटंटे टीचर्स कूडा इंट्रेस्टिंग गा आ सब्जेक्ट मीदकु मी मनसु मरल्चि प्रयत्नं एमात्रं चेयकुंडा टीचर गाने प्रवर्तिंचिन परिस्थिति अंटे गुरुगा प्रवर्तिस्तेनेमो अरे वीळ्ळु इंट्रेस्टिंग गा दींट्लो जॉइन अय्यारु दीनिकि पूर्ति निडुवुलो मनं चेप्पगलगाली वाळ्ळकि अर्थमय्येटट्टु उंडाली उंटे बेसिक अकाउंटेंसी पूर्तिगा अर्थमैते मिगतादि ईजीगा अर्थं चेसुकोगलुगुतारु मेनेज्मेंट मनं विधिंचिन टाइम षेड्यूल लो कूडा मनं कंप्लीट चेयगलुगुतारु अन्न आलोचन कूडा वाळ्ळकि लेकपोवडं तर्वात मीरु मोदटि रोजु नुंचे कन्फ्यूजन लो पडिपोवडं దాని మీద బట్టి పట్టడానికి అలవాటు పడిపోవటం బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జి పూర్తిగా కొరబడిందని చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే ఈ రోజున కూడా ఇలా బీకాములు పాస్ అయ్యి ఎంకాములు పాస్ అయ్యి లెక్చరర్గా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అడిగే క్వశ్చన్లు బేసిక్ అకౌంటింగ్ గురించి వాళ్ళు అడిగే క్వశ్చన్లు చూస్తామంటే ఆశ్చర్యం కంటే కోపం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఒక స్టూడెంట్ అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ చేయడానికి ఓపిక ఉండొచ్చు కానీ అదే ఒక లెక్చరర్గా సర్వైవ్ అవుతున్న వ్యక్తి వేస్తున్న క్వశ్చన్లకి ఆన్సర్ చేయడానికి ఒక రకంగా కోపమే వస్తుంది. అయినా నేను ఆన్సర్ చేస్తున్నాను. ఎందుకు కోపం రావాలి అంటే ఎందుకంటే ఒక విద్యార్థికి అర్థమయ్యే రీతిలో చెప్పాల్సిన మీరే ఇటువంటి బేసిక్ అకౌంటింగ్ క్వశ్చన్స్ అంటే బిగినింగ్లో అసలు నడక స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ వేస్తారు ఆ క్వశ్చన్స్ ఈ రోజున మీరు ఎంబీఏకి మీరే చెప్తున్నారు, బీకామ్ అన్ని కోర్సులకు మీరే చెప్తున్నారు, ఇంటర్మీడియట్ చెప్తున్నారు. అంటే నేను ఇంతమందికి చెప్పగలుగుతున్నాననే విధంగా గర్వపడుతున్నారా? లేకపోతే నాకు అసలు ఏమొచ్చు అనే క్వశ్చన్ మీరు వేసుకోగలుగుతున్నారు అనేది ఇక్కడ సందేహం కలుగుతుంది. అయినా వాళ్ళలో మార్పు అయితే కలగట్లేదు. ఎందుకంటే ఇటువంటి క్వశ్చన్లు వేసుకుంటూ పోతా ఉంటారు. నేనేదో నాకేదో కామెంట్లు వచ్చినాయి కదా, వ్యూస్ వచ్చినాయని సంబరపడే వ్యక్తిని కోసం కాదు. ఎందుకంటే గురుభావంతో ఉన్నాను కాబట్టి మీ అందరినీ ఒక రకమైన లెవెల్లో ప్రాక్టికాలిటీకి మాత్రమే ఇంపార్టెన్స్ ఉన్న ఈ సబ్జెక్టులో పూర్తి నిడులో నాలెడ్జ్ ఇవ్వాలనే ఆలోచన ఆతృత నాకు ఉంటుంది. కాబట్టి ఎన్ని రకాలుగా ఉన్నా కూడా నేను దీన్ని కంటిన్యూ చేసుకుంటూనే ఉన్నాను. నేను అది అర్థం చేసుకుంటారా చేసుకోరా దాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తారని దట్ ఈజ్ లెఫ్ట్ టు యూ. అయితే ఇలా బేసిక్ అకౌంటెన్సీలో ఏమన్నారు, అకౌంట్స్ వర్ క్లాసిఫైడ్ ఇంటూ 3, దట్ ఈస్ పర్సనల్, రియల్ అండ్ నామినల్ అని చెప్పారు. దీనికి ఒక మంచి అర్థం ఉంది. ఎందుకంటే 1494లో ఆయన ఇటాలియన్ మ్యాథమెటిషియన్ లూకా పాసియోలారి గారు దీన్ని ప్రవేశపెట్టినప్పుడు డబుల్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా మీరు అకౌంటెన్సీ చేయాల్సిన అవసరం ఉందన్నప్పుడు అకౌంట్స్ని క్లాసిఫై చేశారు పర్సనల్, రియల్ అండ్ నామినల్ అన్నారు. దానికి అర్థవంతమైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మానేసేసి కేవలం పుస్తకాల మీదనే ఆధారపడి అదే మీకు అప్పచెప్పేస్తున్న ధోరణి వాళ్ళకి అనిపిస్తుంది. పర్సనల్ అకౌంట్స్ అంటే ఒక పర్సన్ లేకుండా ఏ బిజినెస్ యాక్టివిటీ స్టార్ట్ కాదు, అది కామన్ సెన్స్ పాయింట్. అది అసలు పర్సన్స్ అనే వాళ్ళు ఎవరుంటారు, ఎటువంటి పర్సన్స్ బిజినెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వాళ్ళకి ప్రమేయం ఎవరికి ఉంటుంది అనేది మనకు అవగాహన కావాలి ముందు. దాని తర్వాత రెండోది రియల్ అకౌంట్స్ అంటే ఆస్తులు. అంటే బిజినెస్ చేయాలంటే కొన్ని రకాల ఆస్తులు సంపాదించుకోవాలి. ఎందుకంటే ఫిక్స్డ్ అసెట్స్ అంటే టేబుల్ చైర్ కానీ వెహికల్ కానీ కంప్యూటర్ కానీ ఇవన్నీ కూడా, ఎందుకంటే వాటిని ఉపయోగించుకుంటూ మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉందండి. వెహికల్ ఉందంటే ట్రాన్స్పోర్ట్కి పనికొస్తుంది, కంప్యూటర్ ఉందంటే అనాలిసిస్కి అకౌంటెన్సీకి పనికొస్తుంది, టేబుల్ చైర్ అంటే కస్టమర్స్ ఫ్రీగా వచ్చి కంఫర్టబుల్గా కూర్చొని మనతో లావాదేవీలు నడపడానికి పనికొస్తుంది ప్రతీది. అట్లనే మనం డిపాజిట్లు పెడతాం. డిపాజిట్ అనేది మన సొమ్మే, మనం కొంత సొమ్ముని మన దగ్గర ఉన్న సొమ్ముని కొంత ట్రాన్స్ఫర్ చేసి దాన్ని అతని దగ్గర సెక్యూరిటీ డిపాజిట్గా పెడతాము, దాని నుంచి లైసెన్స్ తీసుకుంటాము, లేకపోతే డీలర్షిప్ అడ్వాన్స్
పెట్టి డీలర్షిప్ డిపాజిట్ పెట్టి డీలర్షిప్ ఆథరైజేషన్ మనం తీసుకుంటాం. అట్లా అట్లానే మనకి ఏదైనా సరుకులు కావాలన్నా సర్వీస్ కావాలన్నా అడ్వాన్స్ రూపంలో ఇస్తూ ఉంటాం. దేర్ ఆర్ సో మెనీ, అంటే మన డబ్బుల్నే ఆ విధంగా ఉపయోగించుకుంటాం. ఇందులో ఎప్పుడైనా సరే ఆ డబ్బుల మీద పూర్తి హక్కులు అధికారాలు మనకే ఉంటాయి. మన దగ్గర లేకపోవచ్చు, ఇవాళ అడ్వాన్స్ అనేది మన దగ్గర లేదు. ఒక సెక్యూరిటీ డిపాజిట్ గివెన్ టు ది ల్యాండ్ లార్డ్ టు టేక్ ది ప్రెమిసెస్. మీరు చేయాల్సిన బిజినెస్ కోసం మీరు ఒక ప్రెమిసెస్ని అద్దె తీసుకుంటే దానికి ఒక సెక్యూరిటీ డిపాజిట్ పెట్టాలి. అంటే మన దగ్గర ఉన్న డబ్బుల్ని కొంత దానికి ట్రాన్స్ఫర్ చేసి అది అది ఏమైపోద్ది, లాక్లో పడిపోద్ది. యూ కెనాట్ యూటిలైజ్ దట్ అమౌంట్, బట్ ఇట్ విల్ హెల్ప్ యూ టు డూ ది బిజినెస్. త్రూ డూయింగ్ ది బిజినెస్, త్రూ పెర్ఫార్మింగ్ ది యాక్టివిటీ ఆఫ్ యువర్ బిజినెస్ యూ కెన్ ఎర్న్ సంథింగ్. అంటే ఇండైరెక్ట్లీ అండ్ డైరెక్ట్లీ ది అసెట్స్ ఆఫ్ ది బిజినెస్ విల్ హెల్ప్ యూ. అందుకనే అసెట్స్ని ఇంకో మరో రూపంలో రిసోర్సెస్ అని కూడా అన్నారు. రిసోర్సెస్ అంటే అర్థం ఏంటంటే విచ్ కెన్ హెల్ప్ ఎ బిజినెస్ మ్యాన్ టు ప్రొడ్యూస్ సంథింగ్ అని ఆర్ టు ఎర్న్ సంథింగ్ అని. కాబట్టి ఏంటంటే అంటే ఒక వ్యక్తుల ద్వారా మనకు ఏదైతే సంక్రమించిందో, ఎవరికి వచ్చింది ఈ వ్యక్తుల ద్వారా, ఒక ఆర్గనైజేషన్కి వచ్చింది, నాట్ టు ది ప్రొపరేటర్, ప్రొపరేటర్ రాలా, ఆర్గనైజేషన్కి వచ్చిన డబ్బులు. అంటే ముందుగా క్యాపిటల్ ఇన్వెస్టర్ వస్తాడు, తర్వాత అక్కడి నుంచి లోన్స్ స్టార్ట్ అవుతాయి, తర్వాత క్రెడిట్ సప్లయర్స్ ఉంటారు, క్రెడిట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు, తర్వాత మనకి సర్వీస్ చేసి ఎంప్లాయీస్ ఉంటారు, తర్వాత గవర్నమెంట్ తరఫున వసూలు చేసిన డబ్బులు ఉంటాయి, జిఎస్టీ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన వ్యాపారానికి రన్ చేయడానికి ఉపయోగపడతాయి. అంటే దోస్ ఆర్ ది ఫండ్స్ రిసీవ్డ్ బై ది ఆర్గనైజేషన్ విచ్ ఆర్ లయబుల్ టు పే బ్యాక్ ఇన్ ఎనీ మోడ్. అంటే డబ్బు డబ్బు రూపంలో ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే డబ్బుని గూడ్స్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది, డబ్బుని సర్వీస్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది, రకరకాలుగా. డబ్బు డబ్బు రూపంలో ఎప్పుడు ఇస్తామంటే మనం ఒక ఫైనాన్స్ కనుక తీసుకుంటే మళ్ళీ సేమ్ డబ్బులు మనం ఇస్తాం అన్నారా. కాబట్టి ఏంటంటే ఆ విధంగా దట్ ఈస్ ద లయబిలిటీ ఆఫ్ ది ఆర్గనైజేషన్ టు పే బ్యాక్ ది అమౌంట్ విచ్ వాజ్ టేకెన్ ఇన్ ది ఇనీషియల్ స్టేజ్ అండ్ దెన్ ఇన్ ది రన్నింగ్ స్టేజ్. ఇనీషియల్ స్టేజ్లో వచ్చిందండి క్యాపిటల్. అంటే క్యాపిటల్ అనే అతను కూడా ఒక భాగమే, అంతేకాని క్యాపిటల్ అనేది నాదే కదా, న్యాయం ది ప్రొపరేటర్ అనేది కాదు, లయబిలిటీ అనేది మీకు కాదు, ఆర్గనైజేషన్కి. ఆర్గనైజేషన్కి ఒక ప్రాణం లేని ఒక మనిషి, ఒక టైటిల్. అంటే ఆ టైటిల్ చేసి పని ఏంటి, ఇట్ విల్ టేక్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ సూపర్వైజర్ టు ది బిజినెస్. డబ్బులు ఏ విధంగా వచ్చినాయి, ఎందుకోసం తెచ్చుకోవాల్సి వచ్చింది, ఆ డబ్బుల్ని ఏం చేశాం, ఆ డబ్బుల్ని ఏ విధంగా మీరు ఖర్చు పెట్టడం జరిగింది, హౌ ఇట్ వాజ్ యూటిలైజ్డ్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్ అనేది మన దీంట్లో ముఖ్యం. కాబట్టి ఏంటంటే రియల్ అకౌంట్స్ అండ్ పర్సనల్ అకౌంట్స్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ వల్ల మనకు ఏం తెలుస్తుంది, బ్యాలెన్స్ షీట్ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అట్ ఏ గివెన్ టైం. ఒక టైంకి, ఒక 6 నెలలకో 3 నెలలకో సంవత్సరానికో మీ పొజిషన్ ఇదండి, మీరు పెట్టిన పెట్టుబడి ఇది అన్నారా. తర్వాత మీరు లోన్లు తెచ్చుకున్న డబ్బులు, తర్వాత లోన్లో తీర్చేయంగా మిగిలిన డబ్బులు ఇవి. అట్లనే క్యాపిటల్లో కూడా మీరు క్యాపిటల్ పెట్టగా మీరు సొంత వాడకాలకు వాడుకున్న డబ్బులు పోగా డబ్బులు ఇవి. అట్లనే మీరు సప్లయర్స్ ఉంటే సప్లయర్స్కి రన్నింగ్లో టర్న్ ఓవర్లో మీరు ఇచ్చేయంగా డబ్బులు బ్యాలెన్స్ ఇది. అట్లనే గవర్నమెంట్ తరఫున మీరు ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ జిఎస్టీ కానీ వసూలు చేసిన డబ్బుల్లో మీరు గవర్నమెంట్కి ప్రతి నెల ఏ నెలక ఈ నెల డబ్బులు నెక్స్ట్ మంత్ కడతాం కాబట్టి తీర్చివేయంగా, అంటే మార్చి నెల బాబత్ ఉన్న డబ్బులు, ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా ఇన్ని ఉన్నాయి. అట్లనే మీకు సర్వీస్ ప్రొవైడ్ చేసిన కన్సల్టెంట్ యొక్క ఫీజు కానివ్వండి, ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ కానివ్వండి, బ్రోకరేజ్ కానివ్వండి, కమిషన్ కానివ్వండి, ఇన్సెంటివ్స్ కానివ్వండి, తర్వాత ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సిన డబ్బులు. అంటే ఇన్ని రకాల ఫండ్స్ మీకు బిజినెస్లోకి వచ్చినాయి డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్. మరి ఇన్ని రకాల ఫండ్స్ని మీరు కనుక చెల్లించడానికి మీకు గల ఆధారం ఏంటి, వాట్ ఈస్ ద సోర్స్, అంటే దీస్ ఆర్ ది సోర్సెస్ అని మనం ఎక్కడ చెప్పగలగాలి, అసెట్స్లోనే చెప్పగలగాలి. అసెట్స్ అంటే ఆల్ ది రిసోర్సెస్ విచ్ విల్ హెల్ప్ ఎ బిజినెస్ మ్యాన్ టు ప్రొడ్యూస్ సంథింగ్ అండ్ విచ్ విల్ హెల్ప్ ఎ బిజినెస్ మ్యాన్ టు డిశ్చార్జ్ హిజ్ లయబిలిటీస్, అంటే అతనుకున్న బాధ్యతల్ని బరువుల్ని తీర్చగల శక్తి సామర్థ్యాలు అసెట్స్కి ఉంటాయి. కాబట్టి మీరు ఒక బ్యాలెన్స్ షీట్ యొక్క ఫామ్ చేయాలంటే
ఈ రెండు అవసరమే. పర్సనల్ అకౌంట్ అండ్ రియల్ అకౌంట్స్ బ్యాలెన్సెస్ మాత్రమే మీరు బ్యాలెన్స్ షీట్లో పడతాయి. దాన్ని పర్మనెంట్ నేచర్డ్ అకౌంట్స్ కూడా అంటారు. నరా తర్వాత రెండోది ఏంటి, అసలు బిజినెస్ ఎందుకు మొదలు పెట్టారు? ఏ ఉద్యోగం చేసుకోవచ్చు కదా, మరి ఎందుకు వ్యాపారంలో దిగారు? ఏదో ఒక ఆశ, నా డబ్బులను పెడితే నాకున్న అవసరం, నాకున్న అవకాశాలను బట్టి, నాకున్న ఫ్రెండ్ సర్కిల్ని బట్టి, నాకున్న గ్యాదరింగ్ని బట్టి, నాకున్న తెలివితేటను బట్టి ఐ కెన్ ఎర్న్ సంథింగ్ త్రూ మై ఇన్వెస్ట్మెంట్ అండ్ త్రూ మై నాలెడ్జ్. అంటే వ్యక్తిగతంగా నాకున్న తెలివితేటలు, తర్వాత నా దగ్గర ఉన్న పెట్టుబడితోటి నేను ఐ కెన్ ఎర్న్ సంథింగ్ అనే ఆలోచనతో పెడతాం. మరి నిజంగా మీరు ఉన్న ఆలోచనప్పుడు మీరు నిజంగా సంపాదిస్తున్నారా లేదా? దాంట్లో రెండు థింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మీకు ట్రేడింగ్ అకౌంట్, రెండోది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ వల్ల ఏం చెప్తుంది, ట్రేడింగ్ అకౌంట్ అన్ని చోట్ల ఉంటుందండి. అంటే ఒక వస్తువుని కొని అమ్మే ట్రేడర్స్ దగ్గర ఉంటుంది, ఒక వస్తువుని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్మే మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఉంటుంది, ఒక వస్తువుని వర్క్ ఎగ్జిక్యూషన్లో ఉపయోగించుకొని చేసే కాంట్రాక్టర్ దగ్గర ఉంటుంది. నరా కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లో మీరు ముందుగా బిజినెస్లో వచ్చేటప్పటికి నేను ఈ బిజినెస్ చేయటం వల్ల ఐ విల్ గెట్ 40% గ్రాస్ మార్జిన్, అంటే 100 రూపాయలకి నాకు వచ్చిన వస్తువుని 140 రూపాయలకు అమ్ముకోగలుగుతాను. సో స్ట్రైట్ అవే ఐ విల్ గెట్ 40% గ్రాస్ మార్జిన్. అవుట్ ఆఫ్ దిస్ 40% గ్రాస్ మార్జిన్ ఐ హ్యావ్ టు మీట్ సమ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. ఏంటి, రెంట్ కానీ, సెల్ ఫోన్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, శాలరీస్ కానీ, బోనస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, లేదా అనుకోకుండా వచ్చిన లాసెస్ కానివ్వండి, బిజినెస్ లాసెస్ కానివ్వండి, నరా అవన్నీ కూడా తీర్చడానికి ఓ 35% నాకు ఖర్చు అవుతుంది. అయిన తర్వాత మిగతాది ద రిజల్ట్ విల్ బీ ది పాజిటివ్ వన్, దట్ ఈస్ 5%. 40% మైనస్ 35% ఈజ్ఈక్వల్ టు 5%. అంటే ఆ ఊహతోటి బిజినెస్, అంతేకాని గుడ్డిగా ఎవడో వ్యాపారంలో దిగడు. ఎందుకంటే అసలు ఆ వ్యాపారం చేస్తే లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియనప్పుడు వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అండ్ వాట్ ఇస్ ది వేస్టింగ్ ఆఫ్ యువర్ టైం, వాల్యుబుల్ టైం. కాబట్టి ప్రతి ఒక్కరు, అంటే దీనికి అకౌంటింగ్ నాలెడ్జ్ అక్కర్లేదండి. ఎందుకంటారా, మీరు ఒక సైన్స్ గ్రాడ్యుయేట్ ఒక ఇంజనీరింగ్ వర్క్ చేయొచ్చు, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు, ఒక ట్రేడింగ్ చేయొచ్చు, వాళ్ళకి అతను నాలెడ్జే లేదు, అసలు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలో తెలియదు. కానీ మెంటల్గా ఒక రకమైన డిసైడ్ అయి ఉంటాడు, ఇలా చేస్తే ఇలా వస్తుంది. ఒక సర్వీస్ చేస్తాడు, ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ వేస్తాడు. ఆ ప్లానింగ్ ప్రకారం ఈ విల్ పూల్ ది అమౌంట్ అండ్ ఈ విల్ స్టార్ట్ హీస్ ప్రాక్టీస్. అది కదా అక్కడ ఇక్కడ ముఖ్యమైనది ఏంటి అది. కాబట్టి ఏంటంటే మీరు దీంట్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తను ఊహించినది నిజం అవుతోందా లేదా. యూ హ్యావ్ టు ఈ ద ట్రేడింగ్ అకౌంట్, ద రిజల్ట్ ఆఫ్ ది ట్రేడింగ్ అకౌంట్ విల్ హెల్ప్ ఎ బిజినెస్ మ్యాన్ టు కంపేర్ ది ఎస్టిమేషన్ మేడ్ అట్ ది టైమ్ ఆఫ్ స్టార్టింగ్ ది ఈజ్ యాక్టివిటీ. అది ఆ విధంగా ఉపయోగపడుతుంది. సపోజ్ 35% వచ్చింది అనుకుందాం, ఈ ఎక్స్పెక్టెడ్ 40%, బట్ ఈ గాట్ 35%. 35% గ్రాస్ మార్జిన్ వచ్చినప్పుడు మరి 35% అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ వస్తే ద అమౌంట్ విల్ బి జీరో. అతను పెట్టిన పెట్టుబడికి డబ్బులు రాలేదు, వడ్డీ రాలేదు, అతను శ్రమకు ఫలితం రాలేదు, తర్వాత డబ్బులు కూడా రిస్క్లో పడ్డాయి. రేపొద్దున మేము మీకు ఎవరికన్నా ముందుకు వచ్చి ఏదన్నా ఫైనాన్స్ చేయాలంటే భయపడతారు. ఎందుకంటే మీకు అసలు లాభాలే లేవు. ఏ రోజునైనా మీ ఎప్పుడు మూతపడుతుందో, ఎప్పుడు మీకు చికాకొస్తే మూతపడుతుందో తెలియదు, మూతపడితే మా పరిస్థితి ఏంటో తెలియదు. కాబట్టి ఏంటంటే దిస్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. అప్పుడు ఏం చేయాలి, యు హ్యావ్ టు మేక్ అన్ అనాలిసిస్. అంటే నేను 40% ఎక్స్పెక్ట్ చేస్తే ఒక 1% 0.5% డిఫరెన్స్ వస్తే దేర్ మే బి రీజన్. దాన్ని కూడా మనం వెతుక్కోవాలి. కానీ హగ్దమున 5% డిఫరెన్స్ వచ్చిందంటే వాట్ మే బి ద రీజన్ బిహైండ్ ఇట్. యు హ్యావ్ టు టేక్ ఆల్ ది హెడ్స్ ఆఫ్ అకౌంట్స్. ఎక్కడ తప్పుపడ్డంది నేను, అంటే నేను పర్చేజ్నే డబల్ రాయటం జరిగిందా, లేకపోతే సేల్ ఒకటి ఎగిరిపోయిందా. ఈ విధంగా కూడా జరుగుతుంది కదా, పర్చేజ్ డబల్ రాశారనుకోండి, అంతమంది మీకు గ్రాస్ మార్జిన్ తగ్గిపోతుంది కదా. అట్లనే సేల్లో కూడా ఒక ఇన్వాయిస్ ఎగిరిపోయింది అనుకోండి, అంతమంది కూడా గ్రాస్ మార్జిన్ తగ్గిపోతుంది కదా. సో యూ హ్యావ్ టు మేక్ ఎన్ అనాలిసిస్, యూ హ్యావ్ టు మేక్ ఎ వెరిఫికేషన్ విత్ ది అకౌంటింగ్ హెడ్స్. ఆ విధంగా మీరు అనలైజ్ చేసుకోగలుగుతారు. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్లో మీరు సరే అది సరి చేసుకున్నారు,
ఒక 39% లేకపోతే 40% మీకు వచ్చింది వెరీ గుడ్. కానీ ఇక్కడ వచ్చినప్పటికి మళ్ళీ జీరో వచ్చింది అనుకోండి, అదేంటి నాకు 5% అవుతుంది అనుకున్నాను కదా, ఇప్పుడు ఏంటి 35% అవుతుంది అనుకున్నాను కదా, నేనేంటి నాకు 40% అయింది ఖర్చులు, ఇదేంటి ఇదే పరిస్థితి అనుకుంటే, అగైన్ వి హౌ టు మేక్ ఏ వెరిఫికేషన్ విత్ ది దట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, ఎక్కడెక్కడ నాకు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్లో ఎక్కడన్నా తప్పు చేశానా. ఒకవేళ తప్పు చేస్తుంటే దాన్ని ఇప్పుడు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అంటే నేను అన్నెసరిగా ఖర్చు పెట్టాలి కానీ ఏదైనా జరిగిపోయింది జరిగిపోయింది, ఇక ముందు జరగకుండా జాగ్రత్త పడితే నేను ఊహించిన మార్జిన్ రావచ్చు అని ఆలోచించ ఉంటుంది. అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో రెండు యాడ్స్ ఉంటాయి, ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ విల్ షో ఏ పాజిటివ్ రిజల్ట్ ఆల్వేస్, పాజిటివ్ రిజల్ట్ గ్రాస్ ప్రాఫిట్ విల్ బి దేర్, బట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో యూ మే ఆర్ మే నాట్ గెట్ ఏ ప్రాఫిట్. సో మనం అడగాల్సింది, మనం చూడాల్సింది ఏంటంటే గ్రాస్ ప్రాఫిట్ మే బి దేర్ అండ్ గ్రాస్ నెట్ రిజల్ట్ విల్ బి దేర్. నెట్ రిజల్ట్ అంటే నెట్ రిజల్ట్ మీన్స్ యూ మే గెట్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఇది అంటే ఈ విధంగా మనకి ఈ యొక్క మూడు క్లాసిఫికేషన్స్ ఈ విధంగా డివిజన్ అవుతాయి ఉన్నారా. అందుకని ఇవి టెంపరీ అకౌంట్స్ అంటారు. ఎందుకు టెంపరీ అకౌంట్స్ అంటే మీ యొక్క యాక్టివిటీ యొక్క రిజల్ట్ చెప్పడానికే పనికి వస్తుంది తప్ప ఎందుకు పనికిరాదు. ఇది అంటే కంటిన్యూషన్ దీనికి ఉండదు కాబట్టి ఇది ఇది నామినల్ అకౌంట్ అన్నారు, టెంపరీ నేచర్డ్ అకౌంట్ అన్నారు. అయితే మీలో ఇవాళ నా దగ్గర చేరిన దాదాపు ఒక 30 మెంబర్స్ ఆల్రెడీ జాయిన్డ్, 10 మెంబర్స్ మాత్రమే సెకండ్ వీడియో చూసి మనకి రిక్వెస్ట్ పెట్టారు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ గురించి. ఐ ఆల్రెడీ సెంట్ ఇట్. తర్వాత మిగతా వాళ్ళు కూడా పంపించండి. తర్వాత ఎవరు దీని గురించి నేర్చుకోవాలనే ఆలోచన ఉన్నా మీరు మెయిల్ పెట్టాల్సి వస్తుంది, మెయిల్ పెడితేనే మీకు నేను గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ మెటీరియల్ పంపిస్తాను. ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ అండ్ వాల్యుబుల్ నోట్స్ టు విచ్ విల్ హెల్ప్ త్రూ అవుట్ యువర్ లైఫ్ టైం. మీకు ఊరికే చదివేసినది వదిలిపెట్టేసింది కాదు, రేపు వద్దున మీరు ఉద్యోగార్థులు అయినప్పుడు కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది నోటికి నోరుపాళ్ళు కాబట్టి అది మీతో మీరు బాగా తెలుసుకోండి. దాని తర్వాత అయితే ఇవాళ ఇంత అయితే దీంట్లో ఏంటంటే దీంట్లో ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ క్వాలిఫైడ్ అయి ఉండి ఉద్యోగం వేటలో ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఈ నోట్స్ ఎంతవరకు మీకు ఉపయోగపడ్డదో మీరు టైం టు టైం దీన్ని కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకొని మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇమ్మీడియట్గా ఆ రిలేటెడ్ వీడియోలో మాత్రమే క్వశ్చన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. రిలేటెడ్ వీడియోలోనే వేరే క్వశ్చన్ వేయద్దు, నాకు వేరే క్వశ్చన్ నేను ఆన్సర్ చేయను. తర్వాత ఏంటంటే ఆల్రెడీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది చాలా వాల్యుబుల్ నోట్స్ అవుతుంది. దీని మీద పూర్తి అవగాహన పెంచుకోండి, పెంచుకున్న తర్వాత మీ నాలెడ్జ్ని డౌట్స్ నా ద్వారా తీర్చుకుంటూ చేసుకోండి. తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది అయిన తర్వాత ఒక 2 నెలల తర్వాత ఈ డౌట్ అడిగితే కూడా నేను చెప్పను, ఎందుకంటే మీలో ఏమాత్రం జిజ్ఞాస లేదని అర్థమైపోతుంది. కాబట్టి మీరు ఇది అయిన తర్వాత 2-3 డేస్ టైం ఉంటాను, ఇది కంప్లీట్ క్లాసులు అయిన తర్వాత 2-3 డేస్లోగా మీరు కనుక ఇఫ్ యూ టర్న్ అప్ ఫర్ ది క్లియరెన్స్ ఆఫ్ యువర్ డౌట్ ఇట్ విల్ బి ఎక్స్ప్లెయిన్ టు యూ, అదర్వైజ్ నో. ఎందుకంటే దానికి కూడా నాకు కూడా ఒక ఓపిక ఉండాలి. తర్వాత ఏంటంటే చెప్పాలనే ఇంట్రెస్ట్కి మీ దగ్గర నుంచి స్పందనే అవసరం తప్ప దీనివల్ల నాకు కలిసి వచ్చిందంటూ ఏమి లేదు. కాబట్టి అది మీరు ఖచ్చితంగా పాటించండి. సో కమింగ్ టు ది సబ్జెక్ట్, ఇవాళ మీరు మామూలుగా అకౌంటింగ్ సైకిల్ని మెయింటైన్ చేయాలి మనం. దట్ ఈస్ ఏంటంటే జర్నలైజేషన్, లెడ్జర్ పోస్టింగ్, బ్యాలెన్సింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఈ 6-7 స్టెప్లు చేస్తే తప్ప ఏనాడు మీకు ఫైనల్ ఫిగర్ మీకు కనబడదు. కానీ ఇవాళ ఏ విధమైన ఆ జింజాటం లేకుండా, ఆ ఏ విధమైన ట్రబుల్ లేకుండా మీరు టేబుల్ని మర్చిపోయి క్యాలిక్యులేటర్ వాడుతున్న పరిస్థితులు లాగానే ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజ్ వర్ ఇంట్రడ్యూస్డ్ అండ్ వర్ యూజ్. దీన్ని ఏం చేయాలి మనం, దీనివల్ల మనకు కలిసి వచ్చేది ఏంటంటే ఒకటే స్టెప్, దట్ ఈస్ జర్నలైజేషన్ ద్వారా యూ కెన్ గెట్ ఆల్ ది ఇంపార్టెంట్ రిపోర్ట్. ఆల్ ది ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఏంటి, మెయిన్గా 2 ఉంటాయి, ఏది బ్యాలెన్స్ షీట్ అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్. మీరు మామూలుగా అకాడమిక్ కోర్సులో నేర్చుకున్నది అదే ఇక్కడ కూడా రాబట్టింది. కాకపోతే ఏంటంటే అక్కడ ప్రిపేర్ చేయడానికి చాలా టైం పడుతుంది,
ప్రతిదీ టాలీ చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇక్కడ మీకు ఏ విధమైన టైం పట్టదు, ఎందుకంటే ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ డిఫరెన్స్ అనేది ఇక్కడ కనపడదు. ఎందుకు కనపడదు మాస్టారు అంటే, ట్రయల్ బ్యాలెన్స్ డిఫరెన్స్ మెయిన్గా ఎక్కడ వస్తుంది మీకు, మీకు రా మీకు అర్థమెటికల్ యాక్యురసీ ఇది. దీంట్లో ఏంటంటే గణితపరమైన దోషాలు ఏదైనా ఉంటే, అక్కడ 1000 ఉంటే ఇక్కడ 100 ఉంటే డిఫరెన్స్ వస్తే వస్తుంది, కానీ ఇక్కడ గణితపరమైన దోషాలు ఉండవు. ఎందుకంటే ఒక డెబిట్ అమౌంట్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా క్రెడిట్ అంత అమౌంట్ ఇచ్చేదాకా అది మిమ్మల్ని వదిలిపెట్టదు. అప్పుడు దాకా అసలు మిమ్మల్ని అలౌ చేయదు పాస్ చేయడానికి. కాబట్టి ఏంటంటే ఎక్కడ కూడా అర్థమెటికల్ యాక్యురసీ అనేది కంటిన్యూగా ఉంటుంది కాబట్టి, ఎక్కడ కూడా డిఫరెన్స్ కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా మీకు ట్యాలీ అవుతుంది, దాని నుంచి వదిలిపెట్టేయండి. తర్వాత ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మీరు అన్ని రిపోర్ట్స్ చూడగలుగుతారు. ఎప్పుడు పడితే అప్పుడు మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీటు మీకు కావాల్సినవి. అంటే ప్రతి మనిషికి, ప్రతి వ్యాపారస్తుడికి కావాల్సిన రెండే స్టేట్మెంట్స్, ఒకటి బ్యాలెన్స్ షీటు, రెండోది ఇన్కమ్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే, మరి బ్యాలెన్స్ షీటు ఇన్కమ్ స్టేట్మెంటు మాస్టారు అక్కడ 6-7 స్టెప్పులు ఇస్తే కానీ రాదని మీరే అంటున్నారు. మీరంటే క్వశ్చన్ కాదు, మాకు కూడా అదే అనుభవం ఉంది, మేము కూడా చేసింది అదే కదా. మరి ఇలా ఒక చిన్న సింగిల్ స్టెప్ తోటి ఎలా వస్తుంది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని కనుక మీరు అడిగినట్టయితే, దీంట్లో ఉన్నది ఏంటంటే, ఈ గ్రూపింగ్ అంటే ఏంటంటే మీకు ఒకటే క్యారెక్టర్ సంబంధించినవి అన్నీ కూడా ఒకే గొడుక్కుని తీసుకురావాలి. ఒకటే క్యారెక్టర్ క్యాపిటల్ ఉంది, క్యాపిటల్ ఉంటే ఎవరు క్యాపిటల్ పెడతారు, క్యాపిటల్ ఎవరైతే పెట్టారో ఈజ్ ద పర్సన్ హూ కెన్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది బిజినెస్ అండ్ హూ ఈజ్ ద పర్సన్ టు బేర్ ది లాసెస్ ఆఫ్ ది బిజినెస్. ఏదైతే లాభ నష్టాలు ఎవరికైతే సంబంధిస్తాయో అతను మాత్రమే క్యాపిటలిస్ట్ అనాలి, ఇంకొకరిని క్యాపిటలిస్ట్ అంటారు లేదు. ఆయన గారు భారీ ఇన్వెస్ట్మెంట్ చేసినా అది క్యాపిటల్కి సంబంధం లేదు. కాబట్టి క్యాపిటల్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి ఏంటంటే అట్లనే మరి క్రియేటర్ అంటే ఎవరు, ఎవరు మనకు రుణదాత అంటే గూడ్స్ సప్లై చేసినోడా, సర్వీస్ చేసినోడా, ఫైనాన్సరా, ఎవరు ఎవరు క్రియేటర్ అంటే ఎవరు, తర్వాత ఎవరు డెటార్ అంటే ఎవరు, తర్వాత ఎసెట్ అంటే ఏంటి, లైబిలిటీ అంటే ఏంటి, ఇవన్నీ మనకి దానికి తగిన విధంగా దాని క్యారెక్టర్ని తీసుకొచ్చి ఆ గ్రూప్ కింద వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మామూలుగా మనకు జనరల్గా నిన్న నేను చెప్పినట్టు దేర్ ఆర్ ఓన్లీ 2 ప్రైమరీ గ్రూప్స్, దట్ ఈస్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ. క్యాపిటల్ సంబంధించిన గ్రూప్స్ కూడా కంప్లీట్ బ్యాలెన్స్ షీట్కి ఉపయోగపడతాయి, రెవెన్యూ సంబంధించిన గ్రూప్స్ అన్నీ కూడా మీకు ఇన్కమ్ స్టేట్మెంట్కి పనికొస్తాయి. సో ద అగైన్ ద 2 గ్రూప్స్ వన్ ఎన్హాన్స్డ్ టు 4, దట్ ఈస్ ద క్యాపిటల్ వచ్చినప్పటికీ క్యాపిటల్ లయబిలిటీ అండ్ అసెట్స్, ఆస్తి అప్పులు. అప్పులు ఎవరికి, సంస్థకే అప్పులు, మీకు కాదు. సంస్థకున్న అప్పులు ఏంటి అంటే, అప్పు అంటే ఏంటి, తిరిగి ఇవ్వాల్సిందంతా అప్పే. తిరిగి స్టాక్ ద్వారా తీసుకోండి, డబ్బు ఫైనాన్స్ ద్వారా తీసుకోండి, సర్వీస్ ద్వారా తీసుకోండి, లేదా ఎవరి డబ్బులు తీసుకొచ్చి మీరు వసూలు చేసి మీ దగ్గర పెట్టుకోండి, ఏదైనా కూడా తిరిగి ఇవ్వాల్సిందంతా కూడా లయబిలిటీ కింద లెక్క, దట్ ఈస్ ఆబ్లిగేషన్. లయబిలిటీ అంటే ఆబ్లిగేషన్. తర్వాత అసెట్స్ అంటే రిసోర్సెస్, అంటే మీ దగ్గర ఈ విధంగా సేకరించిన ప్రతి ధనం ఏ రూపంలో ఉంది, ఏ రూపంలో మీకు అందుబాటులో ఉంది అనేది ఇక్కడ ముఖ్యం. కాబట్టి ఏంటంటే క్యాపిటల్ అండ్ అసెట్స్ అనే దాన్ని క్యాపిటల్ సబ్ డివైడెడ్ టు, దట్ ఈస్ క్యాపిటల్ అండ్ లయబిలిటీ అండ్ అసెట్స్. రెండోది ఏంటంటే రెవెన్యూ అకౌంట్లో వచ్చినప్పటికీ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్. ఎక్స్పెండిచర్ అని ముందు పెట్టి ఇన్కమ్ అని తర్వాత ఏం చెప్తున్నారంటే, ఎక్స్పెండిచర్ లేకుండా ఇన్కమ్ అనే ప్రశ్న రాదు. ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ సంథింగ్, హౌ టు స్పెండ్ సంథింగ్ గుర్తుపెట్టుకోండి. మీరు ఒక రూపాయి సంపాదించాలంటే ఒక 10 రూపాయో 12 ఖర్చు పెట్టాలి, ఖర్చు పెడితేనే వస్తుంది. దాని ఉదాహరణ ఏంటంటే, ఒక 10 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొని 12 రూపాయలకి అమ్ముతారు, 2 రూపాయలు మార్జిన్ వస్తుంది. అసలు అమ్మిన తర్వాత కొనలేడు కదా వాడు, కొన్న తర్వాతనే అమ్మాలి. అంటే ఫస్ట్ దేర్ విల్ బి ఎక్స్పెండిచర్, ఆఫ్టర్ దట్ ఇన్కమ్ విల్ బి దే. సో ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ సంథింగ్ యూ హ్యావ్ టు స్పెండ్ సంథింగ్. దెర్ ఇస్ నో ఇన్కమ్ వితౌట్ ఎన్ ఎక్స్పెండిచర్. కాబట్టి ఎక్స్పెండిచర్ ఇన్కమ్ అనేది, అంటే రెవెన్యూ అకౌంట్ని ఆ విధంగా డివిజన్ చేసాం, క్యాపిటల్ అకౌంట్ని ఈ విధంగా, అంటే 4 గ్రూపులు అయిపోయింది ఇక్కడ. దాని తర్వాత ఏం చేశారు, ఇక్కడ అకౌంటింగ్ ప్యాకేజెస్ వచ్చేప్పటికీ దీన్ని 28 గ్రూపులుగా చేశారు. ఇదేంటి ఆశ్చర్యం, ఎందుకు 28 గ్రూపులు ఉన్నా, అసలు 2 గ్రూపులు ఎక్కువ అనుకుంటే 4 గ్రూపులు చేశారు ఓకే సరిపోతుంది అనుకున్నాం, దాన్ని తీసుకొచ్చి మీరు 28 గ్రూపులు చేయడం ఏంటంటే, టు నో ది అకౌంట్స్ ఇన్ డీటెయిల్ బై ది ఓనర్. అంటే ఏం జరుగుతుందో, అసలు నేను ఎక్కడున్నాను, వేరే మై, వాట్ ఈస్ మై రియల్ పొజిషన్, ఫైనాన్షియల్ పొజిషన్ అనేది ప్రతి ఒక్కడు వ్యాపారస్తుడు నిమిష నిమిషానికి మనసులో దొరుకుతున్న విషయం అది.
నేను ఎక్కడున్నానో తెలియాలి కదా, తెలియకపోతే ఎట్లా మరి? ఇలా వ్యాపారం చేస్తే డబ్బులు వచ్చినాయి ఖర్చు పెట్టేస్తే సరిపోతా, డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాము? ఖర్చు పెట్టడం వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా? అది డెడ్ అవుతుందా లేకపోతే అని ఆలోచనతోటి ఖర్చు పెట్టాలి తప్ప ఖర్చు పెట్టినంత మాత్రాన గొప్పతనం ఏం కాదు ఇక్కడ. కాబట్టి ఏంటంటే మీకు ఇట్ వాజ్ డివైడెడ్ ఇంటూ 28 గ్రూప్స్, ఇది సిస్టమ్ డివిజన్ అది. కానీ యూ కెన్ మేక్ ఇట్ 2800 గ్రూప్స్, ఇట్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ అండ్ ది సైజ్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ యొక్క బిజినెస్ యొక్క నేచర్ని బట్టి సైజ్ని బట్టి మీ ఇష్టం వచ్చిన గ్రూపులు చేసుకోండి, దెర్ ఇస్ నో ఆక్షేపణ అనేది లేదు ఇక్కడ. అంత గొప్పతనం ఉంది దీంట్లో. నారా 28 గ్రూపులు అనుకోవద్దు, 28లో 2800 గ్రూపులు అవ్వచ్చు. దట్ ఈస్ దట్ యు ఆర్ ఎట్ లిబర్టీ టు మేక్ ఎన్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఇఫ్ యూ నీడ్ దెమ్. మీకు అవసరం అనుకుంటే మీరు చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు ఎన్ని ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అన్నా, దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ రిపోర్ట్స్, వన్ ఈజ్ బ్యాలెన్స్ షీట్, అదర్ వన్ ఈజ్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఇన్కమ్ స్టేట్మెంట్ ఈజ్ సబ్ డివైడెడ్ ఇంటూ టూ, దట్ ఈస్ ట్రేడింగ్ అకౌంట్, సెకండ్ వన్ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే మొత్తం మూడు రిపోర్ట్స్ ఒక వ్యాపారస్తుడికి కావాలి, అటు ముందుకు వెళ్ళాలి అంటే. సో ముందు బ్యాలెన్స్ షీట్ని కనుక చూసుకున్నట్టయితే, ముందు జనరల్గా ఎలా ఉంటుందండి మీకు బ్యాలెన్స్ షీట్ అనేది? మీరు మామూలుగా మీరు అకౌంట్స్ నేర్చుకున్నవాడైతే బ్యాలెన్స్ షీట్ అనేది లాస్ ఐటమ్ అంతే కదా. లాస్ట్ ఐటమ్ ఇస్ ద బ్యాలెన్స్ షీట్ మీకు రిపోర్ట్స్లో, ఫైనల్ అకౌంట్స్లో బ్యాలెన్స్ షీట్ లాస్ట్ ఐటమ్. కానీ నేను ముందు బ్యాలెన్స్ షీట్ గురించి చెప్తాను. ఎందుకు అంటే బ్యాలెన్స్ షీట్లోనే ఓనర్ వస్తాడు. ఓనర్ వచ్చిన తర్వాత ఓనరే డబ్బులు పట్టుకొచ్చిస్తాడు. అసలు ఫస్ట్ అమౌంట్, ఫస్ట్ ఎంట్రీ విల్ బి ది ఓనర్ అండ్ ఫస్ట్ అసెట్ విచ్ ఎంటర్స్ ఇన్ టు ది బిజినెస్ ఇస్ ద క్యాష్. ఆ రెండు ఉంటేనే కదండి మిగతా తెలియదు. ఆ డబ్బులు ఆయన ఓనర్ గారు ఉండాలి, ఆయన కాస్త డబ్బులు తేవాలి, తెచ్చేనే కదా ఇవన్నీ కొనుక్కునేది. స్టాక్ కొనుక్కోనివ్వండి, మిషనరీ కొనుక్కోనివ్వండి, ఏదైనా కొనుక్కోనివ్వండి, వితౌట్ మనీ హౌ కెన్ యూ ప్రొసీడ్? కాబట్టి అంటే ఇన్కమ్ స్టేట్మెంట్ తర్వాత లాస్ట్లో మాట్లాడుకుందాం, ఇది బ్యాలెన్స్ షీట్ గురించి మనం ముందు మాట్లాడుకుందాం. ఓకే, ఇదంతా బాగానే ఉంది. అయితే దీంట్లో మళ్ళీ మీకు ఏం చేశాడు మీకు, మరి 28 గ్రూపులు చేశాడండి. 28 గ్రూపుల్లో కూడా మీకు దీంట్లో మళ్ళీ డివిజన్ చేశాడు. 28 గ్రూపుల్లో 15 గ్రూప్స్ ఆర్ ప్రైమరీ గ్రూప్స్, మెయిన్ గ్రూప్స్. 15 గ్రూప్స్ ఆర్ ప్రైమరీ గ్రూప్స్, 13 ఆర్ దేర్ సబ్సిడరీ గ్రూప్స్, సబ్ గ్రూప్స్. అంటే వాళ్ళ పిల్లలు ప్రైమరీ గ్రూప్స్, వాళ్ళకి సంతానం ఏంటంటే ఇవి సబ్ గ్రూప్స్. మరి 15 గ్రూపుల్లో కూడా ఒక 9 గ్రూపులు ఏమో బ్యాలెన్స్ షీట్కి సంబంధించి, ఒక 6 గ్రూపులు ఏమో ఇన్కమ్ స్టేట్ ఇన్కమ్కి సంబంధించి డివిజన్ చేశారు. మరి దీంట్లో మీకు 9 ప్రైమరీ గ్రూప్లో మీకు ఏం కనిపిస్తుంది, మీకు లయబిలిటీ సైడ్ బ్యాలెన్స్ షీట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లయబిలిటీస్ ఉంటాయి, రైట్ హ్యాండ్ సైడ్ మీకు అసెట్స్ ఉంటాయి. అంటే లయబిలిటీ సైడ్ మూడే గ్రూపులు ఉంటాయండి, ఒకటి క్యాపిటల్, రెండోది లోన్స్ లయబిలిటీ, మూడోది కరెంట్ లయబిలిటీ. మూడే గ్రూపులు ఉన్నాయి. తర్వాత మిగతా 6 గ్రూపులు, అంటే 9 గ్రూపుల్లో ముందు 3 గ్రూపులు పోతే ఏమైందండి, ఇంకా 6 గ్రూపులు ఉంటాయి. 6 గ్రూపుల్లో ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అసెట్, బ్రాంచ్ రివిజన్స్ అండ్ సస్పెన్స్ అకౌంట్. ఈ 6 గ్రూపులు దానికి ఉంటాయి. అంటే మొత్తం 9 గ్రూపులు ప్రైమరీ గ్రూప్స్ విల్ బి దేర్. తర్వాత మళ్ళీ సబ్ గ్రూప్స్ చెప్పాం కదా 13, ఆ 13 కూడా దీంట్లోనే ఉంటాయండి. 13 సబ్ గ్రూప్స్ కూడా దీంట్లోనే ఉంటాయి. నరా సబ్ గ్రూప్స్ ఏముంటాయంటే, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ విల్ బి ఇన్ క్యాపిటల్ గ్రూప్. తర్వాత లోన్స్ లయబిలిటీ వచ్చినప్పటికి సెక్యూర్డ్ లోన్స్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్స్ వచ్చినప్పటికి లోన్స్ లయబిలిటీలో ఉంటుంది. తర్వాత కరెంట్ లయబిలిటీస్లో వచ్చినప్పటికి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ప్రావిజన్స్, సండ్రీ క్రెడిటార్స్, ఇవన్నీ కూడా మీకు కరెంట్ లయబిలిటీస్లో ఉంటాయి. తర్వాత అసెట్స్ వచ్చినప్పటికీ మీకు స్టాక్ ఆన్ హ్యాండ్, డిపాజిట్ అసెట్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్, సండ్రీ డేటాస్, క్యాష్ ఆన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్. కానీ బ్యాంక్ ఓడిఆర్ బోసెస్ అనేది ఇక్కడ లయబిలిటీస్లో ఉంటుందండి. విన్నారా? అది అంటే మీకు మొత్తం 15 గ్రూపుల్లో 9 గ్రూపులు బ్యాలెన్స్ షీట్ గ్రూప్స్, 13 గ్రూపులు సబ్ గ్రూప్స్ దీనికి. అంటే మొత్తం 22 గ్రూపులు మీకు బ్యాలెన్స్ షీట్లోనే ఉంటాయండి. చూసారా ఎన్ని నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నది? బ్యాలెన్స్ షీటే. తర్వాత మిగతా 6 గ్రూపులు వచ్చినప్పటికీ మీకు ఇన్కమ్ రెవెన్యూ దాంట్లో ఉంటాయి, దట్ ఈస్ ద ఇన్కమ్ స్టేట్మెంట్లో ఉంటాయండి.
నారా అయితే ముందుగా మనం ఈ 15 గ్రూపుల గురించి క్షుణ్ణంగా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నారా దాంట్లో ముందుగా మనకు నేర్చుకోవాల్సింది క్యాపిటల్ గురించి నారా అయితే నేను చెప్పేది ఏంటంటే మీకు అసలు క్యాపిటల్ అంటే ఎలా ఉంటుంది అంటే ప్రొప్రైటరీ కన్సర్న్ లో క్యాపిటల్ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది పార్ట్నర్షిప్ లో ఎలా ఉంటుంది కంపెనీస్ లో ఎలా ఉంటుంది అనేది ముందుగా మీరు తెలుసుకోవాలి మరి క్యాపిటల్ లో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఏ ఉంటుందా విత్డ్రాల్స్ కూడా ఉంటాయా అనేది కూడా మీరు పరికించాల్సిన అవసరం వస్తుంది అసలు విత్డ్రాల్స్ కూడా ఏ రూపంలో ఉంటాయి అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఏంటంటే ముందుగా మనం క్యాపిటల్ గురించి మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం వస్తుంది క్యాపిటల్ గురించి ప్రస్తావించినట్లయితే ఇక్కడ మనకి లయబిలిటీ సైడ్ ఉన్నదాన్ని ముందు లయబిలిటీ సైడ్ ఉన్నదాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం దాన్ని ఇంకో రకంగా ఏంటంటే మీకు నేను ఏం చెప్తానంటే సోర్స్ అనే పదాన్ని వాడతాను సోర్స్ అనే పదం ఎందుకంటే సోర్స్ అంటే ఆధారం లేకపోతే ఫ్రమ్ అనుకోండి లేకపోతే సింపుల్గా సోర్స్ అనేది కూడా మీకు కష్టం అనుకుంటే ఫ్రమ్ అంటే ద ఫండ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ వాట్ ఫ్రమ్ వేర్ ఈజీ అర్థమవుతుంది కదా సోర్స్ అంటే ఆధారం మీకు ఇంగ్లీష్ పదం కష్టమేం కాదు సోర్స్ అంటే ఆధారం ఎక్కడి నుంచి వచ్చింది ఏ విధంగా మీకు ఫండ్ వచ్చింది అనేది ముందుగా మీకు తెలుస్తుంది నారా దాన్ని ఫస్ట్గా మనం ప్రస్తావించుకోవాల్సింది క్యాపిటల్ గ్రూప్ దీంట్లో ఏంటంటే కన్సిడర్ ది గ్రూప్స్ ప్లేస్ అంటే లైబిలిటీస్ ఆర్ నథింగ్ బట్ పర్సనల్ అకౌంట్స్ గుర్తుపెట్టుకోండి ఈ లైబిలిటీ సైడ్ ఏసీ ప్రతి అకౌంట్ పర్సనల్ అకౌంటే ఎందుకంటే లైబిలిటీ అంటే అర్థం ఏంటి బాధ్యత వీఆర్ లైబుల్ టు పర్సన్స్ ఓన్లీ అంతేగాని వస్తువులు కాదు సపోజ్ మనకి క్యాపిటల్ ద్వారా మనకి ఏమొచ్చింది క్యాష్ వచ్చింది అంటే క్యాష్గా మనం బాధ్యత కానీ ఆ క్యాష్ని తీసుకొచ్చిన వ్యక్తికి బాధ్యత లైబిలిటీ అంటే ఏంటి బాధ్యత ఆబ్లిగేషన్ ఇంగ్లీష్లో ఆబ్లిగేషన్ సో అన్ని లైబిలిటీస్ కూడా పర్సనల్ అకౌంట్కి సంబంధించిన గమనించుకోండి ఇక్కడ మీరు క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్లో పర్సనల్ రియల్ నామినల్ మరి అవి అలా సర్ఫేస్ వదిలిపెట్టేస్తున్నాం అంటే అది ఆ బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్ మీద ఆధారపడే అకౌంటింగ్ ప్యాకేజ్ కూడా తయారు చేసేది అందుకని బేసిక్ ఇంపార్టెంట్ ఎందుకు అంటున్నానంటే అసలు వితౌట్ బేసిక్ యూ కెనాట్ గో ఫార్వర్డ్ సింపుల్ థింగ్ అది అంటే బేసిక్గా తెలియకపోతే అసలు ఏంటి లైబిలిటీ ఎట్లా అవుతుంది అసెట్ ఎట్లా అవుతుంది అని తెలియకపోతే వాట్ యూ కెన్ డూ ఇన్ ఫ్యూచర్ ఏమి చేయలేరు కదా సింపుల్గా నేర్చుకునే దాన్ని కష్టతరం చేశారు మన బుక్ రైటర్స్ రైటర్స్ మహానుభావులు తర్వాత దాన్ని అనుసరించుకుంటూ ఈరోజు కూడా రేపటిపోతే అదే అనుసరిస్తారు మన లెక్చరర్స్ దీంట్లో లెక్చరర్స్ కనుకున్నట్టయితే వాళ్ళు కూడా మీరు కూడా దయచేసి మారండి ఎందుకంటే మీరు ఒక గురుభావం తెచ్చుకోవాలంటే ఒక సరైన నాలెడ్జ్ని మాత్రమే మీరు స్టూడెంట్స్కి ఎక్స్పోజ్ చేయాలి తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి తప్ప ఏదో నాకు ఇలా పబ్బం గడిచిపోతే ఈ నెలలో నాకు జీతం వచ్చేస్తాను అనుకుంటే మీరు మోసపూరితమైన వ్యవహారం ద్వారా మీరు డబ్బులు సంపాదించుకున్నారు ఆ డబ్బులు మీ ఫ్యామిలీకి ఉపయోగపడవు గుర్తుపెట్టుకోండి అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అంతేగాని ఆయన ఎట్లని చెప్తాడు ఇదంతా అనుసరిస్తే నాకు ఉపయోగం ఏంటంటే మీకు ఉపయోగం కాదు మిమ్మల్ని ఆశ్రయించిన వాడికి ఉపయోగం చూడండి అది ఇన్ రివర్స్ మీకు ఉపయోగపడుతుంది ఇంటర్నెట్ ఇట్ విల్ హెల్ప్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ అది గుర్తుపెట్టుకోండి సో కన్సిడర్ ది గ్రూప్స్ ప్లేస్ అండర్ లైబిలిటీస్ ఆర్ నథింగ్ బట్ పర్సనల్ అకౌంట్స్ ఆల్ ది పర్సనల్ అకౌంట్స్ హెల్ప్ ది బిజినెస్ టు గెట్ ఫండ్స్ టు స్టార్ట్ అండ్ డెవలప్ ది బిజినెస్ టు రీచ్ ది టార్గెట్ టర్న్ ఓవర్ ఏదైతే మనం ఊహించుకున్నామో ఇవాళ ఈ బిజినెస్ పెడితే ఒక 2 కోట్ల టర్న్ ఓవర్ మనం చేయాలి టర్న్ ఓవర్ అంటే ఏంటి అక్యూములేటెడ్ రెసీట్స్ ఆఫ్ ది యాక్టివిటీ మనం సేల్స్ చేస్తున్నాం అనుకోండి ఈ నెలలో 10 లక్షలు బిజినెస్ చేసాం నెక్స్ట్ మంత్ 5 లక్షలు బిజినెస్ చేసాం వాట్ ఈస్ ద టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ ది బిజినెస్ సో ఫార్ 15 లాక్స్ అంటే అక్యూములేట్ అవుతుంది ఒకదానికి దంతలుగా పేర్చుకోపోవడం అది తర్వాత ఫండ్స్ ఇన్వెస్టెడ్ ఇన్ ఏ ఫర్మ్ ఫండ్స్ ఇన్వెస్టెడ్ ఇన్ ఏ ఫర్మ్ ఆర్ ఎంటర్ప్రైజ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫర్దరింగ్ ఇట్స్ బిజినెస్ యాక్టివిటీస్ అంటే ఏదైతే యాక్టివిటీని డెవలప్ చేసుకోవడం కోసం తద్వారా డబ్బు సంపాదించుకోవడం కోసం పెట్టుబడే క్యాపిటల్ అంటాం ఫర్దరింగ్ ది బిజినెస్ ఫండ్స్ ఇన్వెస్టెడ్ ఇన్ ఏ ఫర్మ్ మామూలుగా మీకు పార్ట్నర్షిప్ని ఫర్మ్ అంటాం కానీ ఫర్మ్ అనే దానికి ఇంకో మీనింగ్ ఏంటంటే ఎంటర్ప్రైజ్ అని అర్థం ఉంది బిజినెస్ ఆర్గనైజేషన్ అని కూడా అర్థం ఉంది కాబట్టి మీరు దీన్ని డౌట్ పడక్కర్లేదు అది ఫర్మ్ అంటున్నారు ఏంటి అని డౌట్ పడక్కర్లేదు మీరు ఫర్మ్ మీన్స్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఆ ఎన్ ఎంటర్ప్రైజ్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ మేడ్ ఇన్ ది బిజినెస్ టు ఎర్న్ మనీ విత్ దట్ ది ఓనర్ విల్ బి ది ఓన్లీ పర్సన్ హూ ఎంటర్టైన్ ఫర్ ఓన్ ప్రాఫిట్ అండ్ హూ బేస్ ది లాసెస్ ఆఫ్ ది బిజినెస్ క్యాపిటల్ కెన్ బి బ్రాట్ ఇన్ త్రూ క్యాష్ ఆర్ ఎనీ అదర్ అసెట్ అంటే
పెట్టుబడి అనేది కేవలం డబ్బు ద్వారానే తీసుకురావట్లేదు, ఏ ద్వారా అయినా తీసుకురావచ్చు. ఇప్పుడు మీ ఇంట్లో ఫర్నిచర్ ఉంది, ఆ ఫర్నిచర్ మీరు వ్యాపారంలో పెట్టుకోండి అనవసరంగా డబ్బులు, మళ్ళీ కొత్త ఫర్నిచర్ కొనకుండా. మీ ఇంట్లో ఒక ఫ్యాన్ ఐడియల్గా ఉంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. మీరు రెగ్యులర్గా వాడుతున్న పర్సనల్ కంప్యూటర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. మీ వెహికల్ని 2 వీలర్ని కానీ 4 వీలర్ కానీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయండి. మొత్తం మీరు ఏమనుకున్నారు, ఒక 10 లక్షలు పెడితే బాగుంటుంది బిజినెస్ అనుకున్నారు. 10 లక్షల్లో ఓ 2-3 లక్షల రూపాయలు ఆల్రెడీ మీ దగ్గర అందుబాటులో ఉన్న వస్తువులు అనుకోండి, అది పోతే మిగతా డబ్బులేగా మీరు పెట్టాల్సింది. అంతేగాని 10 లక్షలు పెట్టి కొత్త వస్తువులు కొనుక్కోకపోతే రేపటి రోజున మీరు సరైన ఆలోచనతోటి వ్యాపారంలో దిగలేదని ఫస్ట్ స్టెప్లోనే అర్థమైపోతుంది. కాబట్టి ఏంటంటే, మీ దగ్గర ఉన్న వనరుల్ని మీరు వాడుకోగలగాలి. అంతే, క్యాష్ రూపంలో వచ్చిందే క్యాపిటల్ కాదు. ఇన్ ఎనీ అదర్ మోడ్ మీరు ఏ విధంగా అయినా దాన్ని తీసుకురావచ్చు అన్నారా, అది దాన్ని క్యాపిటల్ అంటాం. సో దీన్ని మనం ఎన్ని రకాలుగా దీంట్లో అభివర్ణించారనేది చూడండి ఒకసారి. ప్రొప్రైటర్స్ క్యాపిటల్ ఎవరు, ఒక అంటే సోల్ ట్రేడర్ ఉన్నాడు కదా, అంటే ఆయనే సొంతం, వ్యాపారం ఆయనకే సంబంధం, లాభ నష్టాలు ఆయనకే సంబంధం, అన్నీ ఆయనే ప్రొప్రైటర్స్ క్యాపిటల్ ఉంటుంది కదా. పార్ట్నర్స్ క్యాపిటల్ అంటే ఒకరికంటే ఎక్కువ మంది కనుక కలిసి వ్యాపారం చేస్తున్నప్పుడు అందరూ తనప్పుడు ప్రొప్రైటర్ అన్నప్పుడు నూటికి 100 పళ్ళు అతనే పెడతాడు. కానీ పార్ట్నర్స్ అయితే ఏముంటుంది, అతను లాభాలు అన్నీ అతను అనుభవిస్తాడు. కానీ ఇది పార్ట్నర్స్లో ఏమవుతుంది, లాభాన్ని పంచుకుంటారు డివిజన్ ప్రకారం. ముగ్గురు అయితే ముగ్గురు, నలుగురు అయితే నలుగురు, వాళ్ళ పెట్టుబడి ప్రకారమా లేకపోతే వాళ్ళ పడి శ్రమను ప్రకారమా, దట్ ఈస్ ఏ మ్యూచువల్ అండర్స్టాండింగ్, అవినాభావ సంబంధం. వాళ్ళు అనుకుని ఏది అనుకుంటే అది దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, నడుపుతారు. ఒకళ్ళేమో షాపులో కూర్చుంటారు, ఒకళ్ళు బయటకు వెళ్ళి బిజినెస్ చేస్తారు, ఒకళ్ళు ఇంకోటి చేస్తారు, లేకపోతే ఒకళ్ళు దాని గురించి పట్టించుకోకుండా ఉంటారు. స్లీపింగ్ అండ్ యాక్టివ్ పార్ట్నర్స్ అనేది మీకు పార్ట్నర్షిప్లో విడిగా తెలుస్తుంది. సో పార్ట్నర్స్ క్యాపిటల్, పార్ట్నర్స్ క్యాపిటల్ని కూడా క్యాపిటలే అంటాం. తర్వాత షేర్ మనీ, షేర్ అప్లికేషన్ మనీ, షేర్ అలాట్మెంట్ మనీ, షేర్ ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, ఫైనల్ కాల్. షేర్ అప్లికేషన్ మనీ అకౌంట్ ఉంది కార్పొరేట్స్లో ఉంటుంది, అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కానీ ఉంటుంది. అంటే ప్రొప్రైటర్ క్యాపిటల్ అయినప్పుడు ఆ 10 లక్షలు అనుకుంటే ఒక 8 లక్షలు పట్టుకొచ్చి మిగతా 2 లక్షలు అవసరార్థం పట్టుకొచ్చి పెట్టవచ్చు. పార్ట్నర్స్ క్యాపిటల్ ఎలా ఉంటుందంటే ఒక 10 లక్షలు అనుకుంటే ఇమీడియట్గా 10 లక్షల రూపాయలు పెడతారు, అంతేకాని ఒకటి దేని తర్వాత పెడతారంటే మిగతా పార్ట్నర్స్ ఒప్పుకోరు. ఇది ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కానీ కంపెనీలో మాత్రం అలా ఉండదు, ఎందుకంటే ముందు ఒక అప్లికేషన్ మనీ పెట్టాలి. 10 రూపాయలు షేర్ విలువ అనుకుంటే దాంట్లో 2 రూపాయలు 3 రూపాయలు అప్లికేషన్ మనీ పెడతారు. కంపెనీ స్టార్ట్ కావడానికి 6-7 నెలలు పడుతుంది, కాబట్టి ఎప్పుడప్పుడు అవసరం అయితే అప్పుడప్పుడు ఆ ఇన్స్టాల్మెంట్ మీద తీసుకుంటారు. దాన్ని ఫస్ట్ అప్లికేషన్ మనీ అవుతుంది, తర్వాత అలాట్మెంట్ మనీ. మీరు ఒక 100 షేర్లకు అప్లై చేశారనుకోండి, 100 షేర్లు మీకు అలాట్మెంట్ చేసినట్టయితే ఒక లెటర్ పంపిస్తారు. ఆ లెటర్ ద్వారా మీరు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టాలి దాన్ని కాల్ అని అలాట్మెంట్ మనీ కట్టాలి. దాని తర్వాత కాల్ మనీ అంటారు, అంటే ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, ఆర్ ఫైనల్ కాల్, లేకపోతే సింగిల్ కాల్. అంటే అవసరార్థం డబ్బులు పిలిపించుకున్న తర్వాత, అన్ని కాల్స్ అయిన తర్వాత దట్ విల్ బికమ్ ఎ షేర్ క్యాపిటల్ అండ్ ఎ షేర్ విల్ షేర్ సర్టిఫికేట్ విల్ బి ఇష్యూ టు ది సబ్స్క్రైబర్. మీకు షేర్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పుడు మాత్రమే షేర్ సర్టిఫికేట్ ఇస్తారు. టిల్ దట్ మూమెంట్ విల్ నాట్ బి కాల్డ్ యాజ్ ఏ షేర్ హోల్డర్ ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ. అది ఆ విధంగా మనకి వస్తుంది. తర్వాత ప్రొపరేటర్ విత్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాకా మీరు నేర్చుకున్నది డ్రాయింగ్ అకౌంట్ అని నేర్చుకున్నారు. వాట్ ఎవర్ ది థింగ్, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్, ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సర్వీస్, ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గూడ్స్, వాట్ ఎవర్ ది మనీ టేకెన్ బై ది ఓనర్ ఆఫ్ ది బిజినెస్ ఆర్ పార్ట్నర్ ఆఫ్ ది బిజినెస్ విల్ బి డెబిటెడ్ టు డ్రాయింగ్స్ అకౌంట్. డ్రాయింగ్ అకౌంట్ అనేది ఇక్కడ తప్పు అని నేను అనట్లేదు, కానీ అడ్వైజబుల్ టైటిల్ మాత్రం కాదు. ఎందుకు అంటే, నేను దీనికంటే ముందు ఒక మాట చెప్పేది ఏంటంటే, అకౌంటింగ్ స్టేట్మెంట్ దట్ ఈస్ రిపోర్ట్ విల్ యాక్ట్ యాజ్ ఏ ట్రూ ఫ్రెండ్ అండ్ ఏ గైడ్ టు ఏ బిజినెస్ మ్యాన్. అంటే నిజమైన స్నేహితులు నిజమైన సలహాలు ఇస్తాడు. అది ఉంటే అడ్డమైన పొగడ్తలు పొగడ్డు. ఒకవేళ విమర్శించాలంటే ఆ విమర్శలోంచి కూడా ఒక బాగుంటుంది. కాబట్టి అందుకని ఈ రిపోర్ట్స్, ప్రాణం లేని ఆ రిపోర్ట్స్ ఒక కాగిత ముక్క మీకు అడ్వైజర్గా పనికి రావాలి. నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు అన్నెసరిగా డబ్బులు ఉన్నప్పుడు నువ్వు డబ్బులు వాడేసుకుంటున్నావు, ఈ వాడేసుకోవడం వల్ల మనీ స్ట్రింజెన్సీ వస్తుంది, అప్పుడు హౌ టు రన్ ఫర్ లోన్స్, లోన్స్ పోవడం అంటే మీకు ఒక రకమైన టెన్షన్లోకి గురవుతున్నట్లు లెక్క. లేకపోతే ఇన్ టైంలో లోన్ కనుక కట్టకపోతే
లేనిపోని రచ్చలు కలిగిస్తాడు. ఇవన్నీ కూడా అంతర్వాణి పలుకుతూనే ఉంటుంది, ఆకాశవాణి అంటారు సార్, ఆ విధంగా పలుకుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే విత్ డ్రాయింగ్స్ అకౌంట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ అకౌంట్, టైటిల్ అనేది పనికిరాదు. కానీ అనాదిగా మనకి అదే మాటలు చెప్తూనే ఉన్నారు మన లెక్చరర్స్, ఎక్కడ కూడా మాడిఫై చేసుకోవట్లేదు వాళ్ళు. ఎందుకు అంటే ఎందుకు పనికిరాదు అంటే డ్రాయింగ్స్ అకౌంట్ మీకు బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ ఉంటుంది ఎప్పుడు దాకా, ఇయర్ ఎండింగ్ వరకు. ఇక్కడ 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాడు, క్యాపిటల్లో 10 లక్షలు ఉంది. డ్రాయింగ్స్ అకౌంట్లో దపదపాలుగా 2-3 లక్షలు వాడేసుకున్నాడు. అంటే నిజమైన నికరమైన పెట్టుబడి ఎంత ఉంది? 7 లక్షలే. కానీ ఎప్పుడు చూసినా 10 లక్షలు కనిపిస్తూ ఉంది. ఆహా, నాకు 10 లాక్స్ పెట్టుబడి అనుకుని అతను గొప్ప, అతను సాటిస్ఫై అవడం కాకుండా నలుగురు కూడా అదే మాట చెప్తాడు. కానీ రియల్గా అతను ఉన్నది 7 లక్షలే ఉన్నారా. తర్వాత అతను ఊహించిన లాభం కూడా రాకపోవడం కారణం ఏంటంటే, ఏ విధమైన ఇది టెన్షన్ లేకుండా డబ్బులు ఉన్నప్పుడల్లా భార్యకు బట్టలు, తర్వాత పిల్లలకు సెల్ ఫోన్లు ఏదో కొనిచ్చేశాడు, విందులు వినోదాలకు ఖర్చు పెట్టేశాడు. కాబట్టి ఇనాపర్ మామూలుగా అన్ప్రొడక్టివ్ వేస్లో డబ్బులు ఖర్చు పెట్టాడు కాబట్టి రేపు వద్దు ఆ డబ్బులు తిరిగి రావు కాబట్టి ఇనాపరేటివ్ అవుతుంది. ఎన్పిఏ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటాం దాన్ని. ఆ విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను దీంట్లో ఏం చేస్తానంటే క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం. ఎందుకంటే అతని ద్వారా వాట్ దట్ ఈస్ ద సోర్స్. అంటే లైబిలిటీ అంటే నేను ఏమంటున్నాను, మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన డబ్బులు. తిరిగి ఇవ్వాల్సిన వాడు ఎప్పుడు కూడా క్రెడిట్లో ఉంటాడు, గివర్ అవుతాడు. కాబట్టి ఏంటంటే దీంట్లో నేను గివర్గా వచ్చినప్పుడు, నేను డెబిట్ క్రెడిట్ చేసినప్పుడు, మళ్ళీ అతను డబ్బులు అతను తిరిగి తీసుకున్నప్పుడు దాన్ని డెబిట్ చేస్తాను. రివర్స్ చేసేప్పుడు మోడర్న్ క్లాసిఫికేషన్లో రూల్ ఉంటుంది, క్రెడిట్ ఇంక్రీజెస్ క్యాపిటల్ అండ్ డెబిట్ డిక్రీజెస్. అంటే డెబిట్ చేస్తే డిక్రీజ్ అయిపోద్ది. 1 లక్ష రూపాయలు వాడుకున్నాను అనుకోండి, ఇట్ విల్ కమ్ డౌన్ టు 9 లాక్స్. అరే 9 లక్షలకే వచ్చిందా, నేను 1 లక్ష ఎందుకు వాడుకున్నాను ఒకసారి వెనక్కిపోతారు, అనలైజ్ చేసుకుంటాడు, తనకు తాను జాగ్రత్త పడతాడు. కాబట్టి ఏంటంటే ఇట్ ఈస్ అడ్వైజబుల్ ఆల్వేస్ టు డెబిట్ క్యాపిటల్ అకౌంట్, నాట్ ది డ్రాయింగ్ అకౌంట్. అది అందుకని చేసుకోవాలి. అప్పుడేమవుతుందంటే బిజినెస్ అనేది సక్రమంగా నడుస్తుంది, అతను ఊహించిన గ్రాస్ మార్జిన్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ దేనికైతే పెట్టాడో, ఏ ఉద్దేశంతో పెట్టాడో, ఆ ఇన్వెస్ట్మెంట్ దాంట్లోనే ఉపయోగపడుతుంది, బయటకు వెళ్ళలేదు అది. సో ఖచ్చితంగా అతనికి ఆ విధంగా ఉపయోగపడుతుందని మాత్రం నేను చెప్పగలుగుతాను. సో విత్డ్రాల్ ఆఫ్ మనీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్, గూడ్స్, సర్వీసెస్ బై హిమ్సెల్ఫ్ ఆర్ బై ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ మెంబర్స్ తీసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు తీసుకునే హక్కు ఎక్కడది? ఓనర్ గారు డబ్బులు ఉంటాయి కాబట్టి ఓనర్ గారు మాట అనిపించుకున్నా లేదా ఓనర్ గారి గల్లా మీద కూర్చున్నప్పుడు తీసుకుంటారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ తీసుకున్న అతని తరపున తీసుకున్నట్టే, ఆయన తీసుకున్న అతని తరపున తీసుకున్నట్టే. ప్రొప్రైటర్ వైఫ్ జ్యువెలరీ ఆ క్లాత్ విల్ సన్స్ కాలేజ్ అండ్ స్కూల్ ఫీజ్ ఇవన్నీ కూడా ఓనర్ గారి ఇంటి కరెంటు బిల్ కడతారు, లేకపోతే ఓనర్ గారి మున్సిపాలిటీ ఇంటి మున్సిపల్ ట్యాక్స్ కడతారు, తర్వాత ఓనర్ గారి లోను బాకీలు తీరుతాం, లేకపోతే ఓనర్ గారు ఎవరికో డబ్బులు ఇప్పిస్తాడు. ఇవన్నీ కూడా ఓనర్ గారి డ్రాయింగ్సే అవుతాయి ఇవన్నీ. సో ఎప్పుడు కూడా ఓనర్ని డెబిట్ చేస్తే, ఓనర్ అంటే ఏంటి, క్యాపిటల్ అకౌంట్ డెబిట్ చేస్తే క్యాపిటల్ విల్ ఆల్వేస్ విల్ కమ్ డౌన్ అండ్ విల్ బి షోన్ బై టైమ్ టు టైమ్ టు ది ఓనర్, యూ దిస్ ఈస్ ది పొజిషన్, నీ పొజిషన్ ఇలా వస్తుంది, అనవసరంగా ఖర్చు పెడుతున్నాం అనే అంతర్వాణి మాట్లాడుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు డెబిట్ క్యాపిటల్ అకౌంట్ ఇన్స్టెడ్ ఆఫ్ డ్రాయింగ్స్ అకౌంట్ అన్నారా. అలాగే ఎల్ఐపి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం టు ప్రొప్రైటర్ పార్ట్నర్, అడిషనల్ క్యాపిటల్ బ్రాడ్ బై ప్రొప్రైటర్ పార్ట్నర్, లేకపోతే గోల్డ్ లోన్ రెడీ ఏదైనా కానివ్వండి. అంటే అందులో కూడా ఇంకోటి ఏంటంటే, మీకు బిఫోర్ జర్నలైజింగ్ ది ఎంట్రీస్ ద ట్రాన్సాక్షన్స్ వీ హావ్ టు ఐడెంటిఫై. ఐడెంటిఫైడ్ ఏంటి, వాట్ ఈస్ బిజినెస్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ అండ్ వాట్ ఈస్ నాట్ అనేది. ఇప్పుడు పర్సనల్ ఎక్స్పెండిచర్ ఆర్ టు బి డెబిటెడ్ టు డ్రాయింగ్స్ అకౌంట్ అని నేర్చుకున్నారు, కానీ ఇక్కడ ఆర్ టు బి డెబిటెడ్ టు క్యాపిటల్ అకౌంట్. అంటే బిజినెస్కి ఏ విధమైన సంబంధం లేదు అది. అన్నారా, యాంటిసిపేటెడ్ ప్రాఫిట్స్లో తీసుకుంటున్నాడు, దేంట్లో తీసుకుంటున్నాడు, మన ఆయన అవసరానికి తీసుకుంటున్నాడు, కానీ అవసరం ఆయన కొంపలు అంటుకుపోయేటట్టు చేస్తుంది. సో అడిషనల్ క్యాపిటల్ బాట ప్రతి ప్రొప్రైటర్ పార్ట్నర్ అంటే అవసరార్థం, నిజంగా అతను 10 లక్షలు పెట్టాలనుకుంటే 10 లక్షలు పెట్టేసినా కూడా అవసరార్థం అతను అడిషనల్ క్యాపిటల్ పెట్టాల్సి వచ్చినప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు వితౌట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అవుట్ టు బ్రింగ్ ఎ లోన్, క్యాపిటల్ మే బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అడిషనల్ వన్. దట్ అడిషనల్ క్యాపిటల్ అంటే ప్రొప్రైటర్కి అయితేనేమో తన డబ్బులే కాబట్టి తనకేముండదు, అదే పార్ట్నర్స్ అయితే అడిషనల్ క్యాపిటల్ విల్
బేర్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ప్రొప్రైటర్కే ఉండదు. తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాష్ ఆర్ అసెట్స్ టు ఓనర్స్ సిస్టర్ కన్సర్న్ ఆర్ విత్ ఆబ్లిగేషన్స్ నాట్ కనెక్టెడ్ విత్ ది బిజినెస్ ఫర్మ్. అంటే ఆయనకి రెండు మూడు బిజినెస్లు ఉండొచ్చు, ఒక ట్రాన్స్పోర్ట్ బిల్లు ఇక్కడ ఇక్కడ కడతారు, లేకపోతే దాని శాలరీ సిబ్బంది అయితే ఇక్కడి నుంచి కడతారు, ఏదైతే చేస్తారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసినా ఒకవేళ కనుక అది రన్నింగ్ అకౌంట్ అయితేనేమో దానికే టైటిల్ ఓపెన్ చేసి పెడతాం, అదర్ డెటార్స్ లాగా అతను కూడా డెటార్ అవుతాడు. లేకపోతే ఇది రేర్ థింగ్స్ అయితే మాత్రం ప్రొప్రైటర్ గారికి ఖర్చు రాసి, క్యాపిటల్ ఖర్చు రాసి, నేరేషన్లో రాస్తాం గివెన్ టు సో అండ్ సో ఫర్ ట్రాన్స్పోర్ట్ పర్పస్ ఆర్ ఎనీథింగ్. సో ఈ విధంగా మనకి క్యాపిటల్ అకౌంట్ అనేది క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వాట్ ఈజ్ క్యాపిటల్ అనేది మీరు క్షుణ్ణంగా తెలుసుకున్నట్టయితే బ్యాలెన్స్ షీట్లో మొట్టమొదటి పదం మీకు ఆన్సర్ తెలిసిపోద్ది. అయితే మీకు అకౌంటింగ్ ప్యాకేజీలోకి వచ్చినప్పటికి మీకు క్యాపిటల్ అనేదే ఉంటుంది. ప్రీ క్రియేటెడ్ గ్రూప్ విల్ బి ఫైండ్ క్యాపిటల్ యాజ్ ప్రైమరీ, యూ కెన్ రీనేమ్ ఇట్ యాజ్ ప్రొపరేటర్ క్యాపిటల్ ఆర్ పార్ట్నర్స్ క్యాపిటల్ ఆర్ షేర్ క్యాపిటల్. మీరు శుభ్రంగా మీరు రీనేమ్ చేసుకోవచ్చు, నరా మీకు యూఆర్ ఎట్ లిబర్టీ టు రీనేమ్ ఇట్. సో ఆ విధంగా మీరు మార్చుకోవడానికి దీంట్లో అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో మీకు ఏ విధమైన ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా వెంటనే దీంట్లో ఏమాత్రం మగవాడం పడకుండా, దిస్ ఈజ్ నాట్ ఎన్ ఇన్స్టిట్యూట్ ఆర్ దిస్ ఈజ్ నాట్ ఏ కాలేజ్, ఎందుకంటే ఇది అవసరం లేదు ఇది ఇంపార్టెంట్ కాదంటానికి మాత్రం ఉండదు. నేను మీకు చెప్పడం కోసమే ముందుకు వచ్చాను కాబట్టి మీరు దీన్ని చెప్పించుకుంటే మంచిది. తర్వాత దీంట్లో కూడా ఒక సబ్ గ్రూప్ ఉంది, ఆ సబ్ గ్రూప్ కూడా మాట్లాడేసుకుంటే ఫస్ట్ ఐటమ్ క్యాపిటల్ గురించి మీతో ప్రస్తావించినట్టు అవుతుంది. సో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, సర్ప్లస్ అంటే మిగులుబాటు. ఏం మిగులుబాటు అండి? వ్యాపారంలో మిగులుబాటు అంటే లాభం అని అర్థం చేసుకోండి మీరు, మిగులుబాటు అంటే లాభము. రిజర్వ్స్ అంటే దాచిపెట్టడం, రిజర్వ్స్ యు హావ్ టు రిజర్వ్ సంథింగ్ టు మీట్ ది కంటింజెన్సీస్, అంటే ముందు రోజుల్లో వచ్చే ఆపదల కోసం కానీ లేదా భవిష్యత్ అవసరాల కోసం కానీ దాచిపెట్టేదాన్ని రిజర్వ్ అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నాం అనుకోండి, విఐపీస్ని పిలిచాం మన ఆఫీసులో, మనం ఓనర్ ఎండి గారిని ఎవరినో పిలిచాం భోజనాలకి, అయితే మనం ఇక్కడంతా బఫీ సిస్టమ్ అలవాటు అయిపోయింది కాబట్టి మనం వండింది వండినట్టుగా టేబుల్ మీద పెట్టేస్తే రేపు వద్దున వాళ్ళు రావడం లేట్ అయితే వచ్చేటప్పటికి ఖాళీ వెసల్స్ ఉంటాయి అక్కడ, అనవసరంగా అపవాస్పాలు అవుతాం, అప్పటికప్పుడు వండి పెట్టలేం కదా మనం. కాబట్టి ఏంటంటే కుక్కుడు ఫుడ్లోంచి వీ హౌ టు పుట్ ఎ సైడ్ సంథింగ్ టు మీట్ దట్ ఆబ్లిగేషన్, వాళ్ళని పిలిచాం కాబట్టి దాన్ని ఆబ్లిగేషన్ నెరవేర్చుకోవడం కోసం యూ హావ్ టు పుట్ ఎ సైడ్. అట్లనే మనకు కంపెనీ, ఇది కంపెనీస్లో మాత్రమే ఉంటుందండి, ప్రొప్రైటరీ కన్సర్న్లో అన్ని పార్ట్నర్స్లో ఉండదండి, ఇది ఓన్లీ ఇన్ కంపెనీస్లో ఉంటుంది. కంపెనీస్లో వచ్చిన లాభాలని నికర లాభం, గ్రాస్ లాభం కాదు నికర లాభాలలో కొంతవరకు రిజర్వ్ చేసి మిగతా దాన్ని డివిడెండ్స్ రూపంలో పంచుతారు. సో ఇది దీని సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్. సో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఆర్ ప్రాఫిట్స్ విచ్ హావ్ బీన్ రిటైన్డ్ ఇన్ ది ఫర్మ్, అంటే అట్టి పెట్టడం. రిజర్వ్స్ ఆర్ టూ టైప్స్, రెవెన్యూ అండ్ క్యాపిటల్. అంటే దీంట్లో అంటే వ్యాపారం ద్వారా వచ్చిన లాభం, తర్వాత ఏంటంటే మీకు ఏదైనా వస్తువుని క్యాపిటల్ అసెట్ని అంటే మీరు ఒక ఫర్నిచర్ కానీ మిషనరీ కానీ లాభానికి కనుక అమ్మినట్టయితే దాంట్లో వచ్చిన లాభం, ఇవి రెండు రకాలుగా ఉంటాయి, రెవెన్యూ అండ్ క్యాపిటల్. రెవెన్యూ రిజర్వ్స్ రిప్రజెంటెడ్ అక్యూములేటెడ్ రిటైన్డ్ నెక్స్ట్ అది ప్రాఫిట్స్ అది నార్మల్ ఆపరేషన్స్, అంటే డే టు డే మీరు బిజినెస్ చేస్తున్న ఆపరేషన్స్ వల్ల మీకు నికర లాభం ఒకటి అది. తర్వాత క్యాపిటల్ రిజర్వ్స్ అరైజ్ అవుట్ ఆఫ్ గెయిన్స్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు నార్మల్ బిజినెస్ ఆపరేషన్స్, అంటే రెగ్యులర్గా చేస్తున్న వ్యాపారం వల్ల మీకు రాలేదు అన్నారా ఇవి. కాబట్టి ఏంటంటే దాన్ని అంటే మీకు ఒక అసెట్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మీకు వచ్చిన లాభం. దీస్ రిజర్వ్స్ అపేయర్ ఇన్ ది కార్పొరేట్స్ ఓన్లీ, ఇన్ ది అదర్ ఆర్గనైజేషన్ ది నెట్ రిజల్ట్ అపేయర్ ఇన్ ది ఇన్కమ్ స్టేట్మెంట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఆర్ అపోర్షన్ అమంగ్ ది పార్ట్నర్స్ అట్ ది ఈ రెండు ప్రొప్రైటరీ కన్సర్న్లో కానీ పార్ట్నర్షిప్ కన్సర్న్లో కానీ లాభాలను ఏదైతే నికర లాభంగా మీరు చూసారో దాన్ని ఇమీడియట్గా అపోర్షన్ చేసేస్తారు, పనిచేస్తారు. కాబట్టి మీకు దీంట్లో బ్యాలెన్సెస్ ఉండే అవకాశం మాత్రం ఎంత మాత్రం లేదు. తర్వాత దీంట్లో ఎగ్జాంపుల్ చూస్తే అన్క్లెయిమ్డ్ డివిడెండ్, అన్క్లెయిమ్డ్ డివిడెండ్ విచ్ ఈజ్ నాట్ క్లెయిమ్డ్ బై షేర్ హోల్డర్స్ ఇన్ టైమ్, అంటే అన్ డివిడెండ్ అంటే ఏ పోర్షన్ ఆఫ్ ప్రాఫిట్ ఫర్ ఏ షేర్. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే మీకు ప్రొప్రైటరీ కన్సర్న్ అయితే నూటికి నూరు వాళ్ళు అయిందే అవుతుంది, పార్ట్నర్స్ అయితే మీరు అనుకున్న షేర్లు 25% 25% నాలుగు, అంటే దాని ప్రకారం మీకు మీ క్యాపిటల్ పొజిషన్ ఎంత ఉన్నా కూడా మీరు అనుకున్న విధంగా పంపకాలు జరిగిపోతాయి.
కానీ కంపెనీస్లో ఎలా ఉంటాయంటే మీరు ఎన్ని షేర్లు కనుక ఉన్నట్టయితే ఈ రెండింటికి అన్ని షేర్లకి షేర్ కింతని అంటే ఏ పోర్షన్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ ద ఫర్ షేర్ అన్నారు, ఎర్నింగ్ ఫర్ షేర్ అంటారు ఈపీఎస్. సో ఆ విధంగా మీ దగ్గర 100 షేర్లు ఉంటే 100 షేర్లు ఓ 10 రూపాయలు కనుక డిక్లేర్ చేస్తే 10 రూపాయలు వస్తుంది, 1000 షేర్లు ఉంటే 1000 షేర్లు వస్తుంది. అవి అవి ఏం చేస్తారంటే మనం డిక్లేర్ చేసినప్పుడు ఒక సపోజ్ ఒక 100 షేరు సరే మన చెక్కులు ఇష్యూ చేశారనుకోండి, దాన్ని వారెంట్ అంటారు. ఇష్యూ చేసే దాంట్లో ఒక 80 మాత్రమే ఎన్కాష్ అయినాయి, 20 ఎన్కాష్ కాలేదు. కారణం ఏంటంటే ఒక అతనికి 500 వచ్చినాయి, ఒక అతనికి 1000 రూపాయలు వచ్చింది, ఒక అతనికి 5000 వచ్చినాయి. ఇలా ఎందుకు వచ్చినాయి, డిఫరెంట్ డిఫరెంట్గా ఎందుకు వచ్చినాయంటే బికాస్ ఆఫ్ ది హోల్డింగ్ ఆఫ్ షేర్స్, షేర్స్ అతని దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వచ్చినాయి. కాబట్టి ఏంటంటే 500 వచ్చినప్పుడు కేర్ చేయడు, ఆ 500 కదా బ్యాంక్ పంపి, ఎందుకంటే బ్యాంక్ పంపించి కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి తర్వాత చూద్దామని అనుకుంటాడు. 1000 వచ్చినప్పుడు సరే మిగతా చెక్కులతో పాటు కలిపి పంపించవచ్చు, లేకపోతే అది కూడా ఉండదు. అయితే ఈ 500 వాళ్ళు 1000 రూపాయలు ఏం చేస్తారు, డ్రాయర్లో పెడతారు పంపిద్దామని, మర్చిపోతారు. దానిపైన ఇంకో 4 పేపర్లు పెడితే కనుమరుగు అయిపోతాయి, దానికి 3 నెలల టైం ఉంటుంది, 3 నెలల తర్వాత మురిగిపోతాయి. మళ్ళీ మీకు కావాలంటే యూ హావ్ టు మన రీవాలిడేట్ చేయించుకోవాలంటే మళ్ళీ కరస్పాండెన్స్ నడపాలి. అసలు ముందు వచ్చి చేతికి అందిన దాన్నే మీరు బ్యాంకు పంపించడానికి బద్దకస్తులు అయితే మళ్ళీ రీవాలిడేషన్కి మీకు అంత ఓపిక ఎక్కడ ఉంటుంది. సో ఇట్లాంటివి ఉంటే ఏమవుతుందంటే మిగతా 5000 రూపాయలు వచ్చిన వాడికి ఇమీడియట్గా ఆ రోజు బ్యాంక్కి వెళ్ళి పని లేకపోయినా కూడా రెగ్యులర్గా బ్యాంకు పోయి క్యాషియర్ని తీసుకెళ్ళి వేసి రమ్మంటాడు. సో ఆ విధంగా 80 చెక్కులు ఎన్కాష్ అయినాయి, 20 చెక్కులు ఎన్కాష్ కాలేదు కాబట్టి అది మీకు దీంట్లోనే రిజర్వ్లో ఉండిపోద్ది. అన్నారా షేర్ ప్రీమియం ఎడిషనల్ అమౌంట్ అబౌవ్ ది ఫేస్ వాల్యూ, అంటే 10 రూపాయలకు అమ్మి షేర్ని వీళ్ళు ఆర్ఓసి పర్మిషన్ తీసుకుని, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ పర్మిషన్ తీసుకుని 50 రూపాయలకు అమ్మారనుకోండి. మార్కెట్లో అయితే 10 రూపాయలు షేరు 100 రూపాయలకు అమ్మొచ్చు, కానీ కంపెనీస్ వాళ్ళు వీళ్ళు ఫండ్ పెంచుకోవడం కోసం కంపెనీస్ వాళ్ళు కూడా ఇటువంటి షేర్ అట్ ప్రీమియం అంటారు దీన్ని. అది ఒక ఆర్ఓసి పర్మిషన్ తీసుకుని వేసుకుంటే సపోజ్ 50 రూపాయలకు అమ్మారనుకోండి, అమ్మినప్పుడు దీనికి ఎగబడతారు. ఎందుకు కారణం అంటే మొదట్లో మనం ఏంటంటే షేర్ అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ ఇవన్నీ ఉన్నాయి కదా, దాని ప్రకారం 3-4 కిస్తులు దొరికింది కదా, దీన్ని కూడా అలా కిస్తులు దొరుకుతాయి కాబట్టి మనకి తక్కువ డబ్బులు ఉన్నా కూడా ఇమీడియట్గా మనకు ప్రీమియం అప్లికేషన్ మనీ ఉన్న చాలు, మనం అప్లై చేసేస్తాం, తర్వాత డబ్బులు మనం సమకూర్చుకుంటాం కాబట్టి ఆ ఫెసిలిటీ కోసం అని దీంట్లో జాయిన్ అవుతారు. కానీ అప్పుడు ఏమవుతుంది, నిజంగా షేర్ కోసం డబ్బులు ఎంత 10 రూపాయలే, కానీ వచ్చింది ఎంత 50 రూపాయలు, అంటే ఈ 40 రూపాయలు కూడా తీసుకుని వెళ్ళి రిజర్వ్స్లో పెట్టేస్తారు. ఏదైనా రేపొద్దున ఆపద వచ్చినప్పుడు కానీ ఏదైనా కొత్త అసెట్ ఎక్వైర్ చేయడానికి కానీ దాన్ని ఉపయోగించుకుంటారు. తర్వాత ఫోర్ ఫీచర్ ఆఫ్ షేర్స్ అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ నాన్ పేమెంట్ ఆఫ్ కాల్ మనీ, క్లియర్గా రాశాను మీకు బ్రాకెట్లో చూడండి. ఫోర్ ఫీచర్ ఆఫ్ అంటే క్యాన్సిలేషన్ అంటే మీరు 3 కిస్తీలు కట్టారనుకోండి, 2 కిస్తీలు కట్టి రకరకాల కారణాల వల్ల మీ దగ్గర డబ్బులు లేకపోవడము, లేకపోతే ఎందుకు లే కంపెనీకి దివాలా కోరుతనంగా ఉంది ఇంకా నాకు అవసరం లేదనుకుని క్యాన్ ఏ విధంగా మీరు కానీ కట్టకపోయినా కూడా మీరు అప్పుడు దాకా కట్టిన డబ్బులు క్యాన్సిల్ అయిపోతాయి. ఆ డబ్బులు కూడా మీకు దీంట్లో అంటే ఇంకా షేర్ హోల్డర్స్ లేదు కదా క్యాన్సిల్ చేస్తే ఆటోమేటిక్ ఈ ఫండ్ కూడా అడిషనల్ ఫండ్ అనుకోండి, అది వెళ్ళి రిజర్వ్స్ సర్ప్లస్లో పడిపోద్ది. ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ రిజర్వ్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ ఫర్ అసెట్ ఎక్విజిషన్ అంటే కొత్తగా ఒక బిల్డింగ్ కట్టడానికో లేకపోతే ఒక మెషినరీ కావడానికో ఏదైనా ముందు రోజుల్లో కొనాలనుకుంటే దాన్ని కూడా కొంత డబ్బులు దాన్ని పెడతారు. జనరల్ రిజర్వ్ ఏంటంటే జనరల్గా వరద బాధితులు, తర్వాత అనాథశరణాలయం పిల్లలు, అగ్ని బాధితులు ఎవరో ఒకరు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి వస్తూ ఉంటుంది కాబట్టి కొంత డబ్బులు ప్రతి సంవత్సరం దాన్ని అంటే అవసరాన్ని బట్టి 1 లక్ష 2 లక్షలు పక్కన పెడతారు, పక్కన పెట్టేసేసి ఆ డబ్బుల్లోంచే ఖర్చు పెడతా ఉంటారు. స్పెషల్ రిజర్వ్ అంటే వెంకటేశ్వర స్వామికో, శ్రీశైలానికో, కాళహస్తికో, షిరిడీకో ఏదన్నా ఒక కాటేజ్కో లేకపోతే దేవుడికో 10 లక్షలు ఇవ్వాలనుకుంటే ఒకటేసారి ఇస్తే క్యాపిటల్ అంతా డౌన్ అవుతుంది కాబట్టి అంచెలంచెలుగా 2-3 సంవత్సరాలలో ఇద్దాం అనుకుంటే ప్రతి సంవత్సరం లాభాలలోంచి కొంత ఇస్తారు. ఇవన్నీ కూడా లాభం వచ్చిన సందర్భంలోనే రిజర్వ్స్ సర్ప్లస్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈజ్ నాట్ అట్ ది టైమ్ ఆఫ్ లాస్. లాస్ వస్తే ఇంకెక్కడి నుంచి రిజర్వ్ చేస్తారు, కాకపోతే లాభం వస్తేనే జరుగుతుంది ఫస్ట్ ఇన్సిడెంట్. రెండోది ఏంటంటే ఈ డబ్బులు మొత్తం కంపెనీలోనే ఉంటాయి, అంతేకాని బయటికి వెళ్ళిపోవు, కంపెనీలోనే వేరే హెడ్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుంటారు. దట్ మనీ విల్ బి యూటిలైజ్డ్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్. కాబట్టి ఏంటంటే డబ్బులు బయటికి పోవు, డబ్బులు అక్కడే ఉంటాయి. సో రిజర్వ్స్ సర్ప్లస్ అంటే సంథింగ్ విల్ పుట్ ఎ సైడ్ ఫ్రమ్ ది ప్రాఫిట్స్ నెట్ రిజల్ట్ ఇన్ ది రిజర్వ్ అకౌంట్ అని అర్థం. తర్వాత రిటైన్డ్ ఎర్నింగ్స్, దీనికి మళ్ళీ రిజర్వ్స్ సర్ప్లస్కి ఒక దీనికి దానికి సబ్ గ్రూప్ ఇది. ఇన్ అకౌంటింగ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ రిఫర్ టు ది పోర్షన్ ఆఫ్ నెట్ ఇన్కమ్ విచ్ ఇస్ రిటైన్డ్ బై ది కార్పొరేషన్ రాదర్ దాన్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఇట్స్ ఓనర్ యాజ్ డివిడెండ్స్ ఆఫ్టర్
ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాఫిట్ టు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఇట్ ఈస్ ది సబ్ గ్రూప్ ఆఫ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇది ఏంటంటే రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే అట్టి పెట్టడం కొంతకాలం. ద ట్రైన్ ఇస్ రిటైన్డ్ అంటే అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 500 అంటే సిగ్నల్ వచ్చేదాకా అట్టి పెడతారు, సిగ్నల్ వచ్చిన తర్వాత పంపేస్తారు. అట్లనే ఇవన్నీ ఏదైతే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసేసిన తర్వాత అంటే నెట్ ప్రాఫిట్ మైనస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఆ ఉన్న బ్యాలెన్స్ని డివిడెండ్స్గా డిక్లేర్ చేస్తారు కాబట్టి అప్పుడు మాత్రమే అప్పుడు దాకా దీన్ని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లోనే వేరే భాగంలో పెట్టుంచుతారు. ఎప్పుడైతే డిక్లేర్ చేశారో అప్పుడు ఇది మళ్ళీ ఎక్స్పెండిచర్కి వెళ్తుంది, ఆల్రెడీ ఉన్న పోర్షనే కదా, ఆల్రెడీ క్రెడిట్లో ఉన్న పోర్షన్ని రైట్ ఆఫ్ చేసేస్తారు అంతే. కాబట్టి రిటైన్డ్ ఎర్నింగ్స్ ఈజ్ నథింగ్ బట్ ద అన్డిస్ట్రిబ్యూటెడ్ పోర్షన్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇన్ ది బిజినెస్. ఇది కూడా కంపెనీలోనే ఉంటుంది. సో ది అబోవ్ టూ గ్రూప్స్ ఆర్ సబ్ గ్రూప్స్ ఆఫ్ క్యాపిటల్. ది అబోవ్ సబ్ టూ సబ్ గ్రూప్స్ విల్ బి సీన్ ఇన్ కార్పొరేట్స్ ఓన్లీ. ద ఫైనాన్సర్స్ వైల్ గ్రాంటింగ్ లోన్స్ ఆర్ ఎన్హాన్సింగ్ ద ఎగ్జిస్టింగ్ లోన్ విల్ కన్సిడర్ ది సబ్ గ్రూప్స్ యాజ్ క్యాపిటల్. నరా తర్వాత వన్ ది ఫండ్స్ ఆర్ నాట్ సఫిషియంట్ ఆన్ వేరియస్ రీజన్స్ ఫర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆర్ టు మీట్ ఇమ్మీడియట్ ఆబ్లిగేషన్స్ టు అప్రోచ్ ది ఫైనాన్షియల్ సపోర్టర్స్ అండర్ దీస్ ద బిజినెస్ మ్యాన్ విల్ అప్రోచ్ ది ఫాలోయింగ్ ఇన్ ఏ క్రానలాజికల్ ఆర్డర్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మన దగ్గర ఇన్ని రకాల ఏర్పాట్ల వల్ల కూడా డబ్బులు కనుక ఏనాడైనా తగ్గినా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ లేకపోతే టు మీట్ ద ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది రన్నింగ్ బిజినెస్ అని మనం అప్పుడు హౌ టు రన్ ఫర్ ది లోన్స్ దానికి ఆ లోన్స్ని ఎలా తీసుకుంటారని చూద్దాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ గ్రూప్ ఎక్స్ప్లెయిన్ టు యూ. దీన్ని అర్థం చేసుకోండి. దీంట్లో చెప్పిన ఈ ఒక రెండు సబ్ గ్రూపులు ఒకటి మెయిన్ గ్రూప్ చెప్పాను. దీంట్లో ఒక డౌట్ ఉంటే యూ ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ ద దిస్ కామెంటరీ బాక్స్, ఇట్ విల్ బి రిప్లైడ్ ఇమీడియట్లీ. అంతేకాని దీనికి సంబంధించిందే రాయాలి, కానీ ఇంకోటి విషయంలో రాయొద్దు, దయచేసి రాస్తే ఆన్సర్ ఉండదు. కొన్ని కొన్ని సందర్భాల్లో డిలేట్ కూడా చేసే సందర్భం ఉంటుంది కాబట్టి అన్నెసరీగా మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు నేర్చుకునే ప్రయత్నం ఉంటే సంపూర్ణంగా నేర్చుకోండి, లేకపోతే మీరు టైం వేస్ట్ చేయొద్దు. తర్వాత మీరు ఇంకా దీంట్లో కొంతమంది అడ్మిట్ కావాలంటే మీకు దీని అవసరం అనిపిస్తేనే దీంట్లో జాయిన్ అవ్వండి. అనవసరంగా నా నోట్స్ వల్ల ఏదో ఉపయోగం ఉంటుంది అనుకోండి, ఏమాత్రం ఉపయోగం ఉండదు, తిండి కింద కూడా పనికిరాదు ఇది. కాబట్టి ఏంటంటే మీరు దీనివల్ల ఇప్పటివరకు ఎక్కడ చరిత్రలో ఎక్కడ కూడా ఈ ఆల్ ఓవర్ ఇండియాలో మీ గ్రూపింగ్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు లేరు. ఎక్కడైనా మీరు వెరిఫై చేయండి గ్రూపింగ్ గురించి, ఎక్కడా లేదు. మీరు కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి, ఎక్కడా కూడా మీకు ఉండదు. కానీ ఇది వాల్యుబుల్ అనుకుంటేనే దీంట్లో సబ్స్క్రైబ్ చేయండి, దీంట్లో రండి, లేకపోతే వదిలేసేయండి. మీ అమూల్యమైన టైంని ఇంకో విధంగా ఖర్చు పెట్టుకుంటారని ఆశిస్తుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. గుడ్ డే.